हेलो एंड वेलकम टू श्रेयाद अकाडमी वीडियो मैं इंटरमीडिएट फर्स्ट ईयर बॉटनी चैप्टर वन द लिविंग वर्ल्ड पूर्ति हेलो वेलकम टू श्रीना एंड इवाला टॉपिक वच्चेसी इंटरमीडिएट फर्स्ट ईयर बॉटनी बॉटनी वन एंड चैप्टर वन द लिविंग वर्ल्ड ओके मन ओवरऑल मन चैप्टर लो एवे उन्नायो साइड हेडिंग्स साइड टॉपिक्स अनेदी ओक ब्रीफ गा चूसुकुंदाम सो दींट फस्ट वच्चेसी मन वाट इज लिविंग ओके दींट लिविंग ऑर्गेनिज्म योक डेफिनेशन गुरिंचि नेर्चुकुंदाम एंड रेंडोदि वच्चेसी डाइवर्सिटी इन द लिविंग ऑर्गेनिज्म दींट बेसिकल मन को ऑर्गेनिज्म्स अनेदी एंत डाइवर्स एन्नि रकालु उन्नायि नेर्चुकुंदाम दींट नॉमेन्क्लेचर ओकटी ओके दाने तरवा नेक्स्ट वच्चेसी मनमु टैक्सोनॉमिकल कैटगरीज दींट बेसिकल मन एम नेर्चुकुंटामंटे मनमु डिफरेंट ऑर्डर्स ऑफ टैक्सोनॉमी अंटे स्पीशीज टू लिविंग किंगडम कंप्लीट हायर आर्डर की अंटे किंगडम वर की नेर्चुकुंटामन्नमाट अंड फाइनल वच्चेसी टैक्सोनॉमिकल एड टैक्सोनॉमिकल एड अंटे बेसिकल मनमु दींट्लो मनमु ओक कोत्त ऑर्गेनिज्म ని కనుక్కుంటే దాన్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఈ దీంట్లో మన భాగంగా మన మ్యూజియమ్స్ బొటానికల్ గార్డెన్స్ మ్యూజియమ్స్ అండ్ ఆల్సో హెర్బేరియం ని ఏ విధంగా మనం వాడుకుంటాం అనేది తెలుసుకుందాం సో ఇప్పటివరకు మనం పూర్తి చేసింది ఏంటంటే ఓవరాల్ వ్యూ ఆఫ్ ఎంటైర్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ వన్ దట్ ఈస్ ద లివింగ్ వరల్డ్ సో దీన్ని మనం ఇన్ డీటెయిల్ గా మనం ఒకసారి పూర్తిగా మళ్ళీ ఒకసారి చదువుకుందాం టాపిక్ వైజ్ ఓకే ఇప్పుడు చాప్టర్ వన్ యొక్క చాప్టర్ వన్ ద లివింగ్ వరల్డ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చూసుకుంటే ఏంటంటే మనం చుట్టూరుగా చూసుకుంటే ఎన్నో పంట పొలాలు ఎన్నో రకాల జీవులు రాసులు ఉంటాయి సో దాని గురించి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేర్చుకుందాం హలో అండ్ వెల్కమ్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ వన్ ఓకే ఇవాళ మన టాపిక్ వచ్చేసి ద లివింగ్ వరల్డ్ ఫస్ట్ చాప్టర్ ఓకే దీంట్లో బేసికల్గా మనము బేసికల్గా లివింగ్ వరల్డ్ అంటే ఏందో మనం ఇంట్రడక్షన్లో అంటే ఒకసారి మనం అన్నీ చూసుకుంటుద్దాం సో బేసికల్గా మనం వచ్చేసి ఇంట్రడక్షన్లో ఏం నేర్చుకుంటామంటే వాట్ ఈస్ లివింగ్ వరల్డ్ అంటే బేసికల్గా మనకు లివింగ్కి నాన్ లివింగ్కి తేడా ఏంది బేసికల్గా అంటే బతుకున్న వాటికి చనిపోయిన వాటికి తేడా ఏంది లివింగ్ అంటే జనరల్గా మనం చుట్టూ చూస్తే మనకు మనకు చెట్లు ఉంటాయి పొలాలు పంట పొలాలు చెట్లు అండ్ ఆల్సో మనకు మౌంటైన్స్ ఇవన్నిటి మధ్యలో డిఫరెన్స్ ఏంది జనరల్గా లివింగ్ అనేది మనకు బయోటిక్ ఆర్గన్ బయోటిక్ అని అంటాం లేకపోతే ఏ ఆర్గనిజం అంటే అదే నాన్ లివింగ్ని ఏ బయోటిక్ అంటాం సో లివింగ్ అంటే ఏంది జనరల్గా విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద సరౌండింగ్స్ అనమాట అంటే ఒక సరౌండింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్టిమ్యులై కానీ దీనికి బేసికల్గా రెస్పాండ్ అయ్యేదాన్ని మనము లివింగ్ ఆర్గనిజం అంటాం సో లివింగ్ ఆర్గనిజం అంటే బేసికల్గా మనం ఏమంటాం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏదైతే దాన్ని అది రెగ్యులేట్ చేసుకోగలుగుతో యాక్టివిటీ సెల్ఫ్ ఓరియంటేషన్ ఓకే సెల్ఫ్ రెగ్యులేషన్ సెల్ఫ్ ఓరియంటేషన్ అండ్ ఆల్సో సెల్ఫ్ రిప్లికేటింగ్ అంటే జనరల్గా మనకు జనరల్గా లివింగ్ ఆర్గానిజం యొక్క మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే ఇట్ షుడ్ రెగ్యులేట్ ఇట్ సెల్ఫ్ అంటే దానంతలా రెగ్యులేషన్ చేసుకోవడం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ సెల్ఫ్ ఓరియంటేషన్ ఓకే అండ్ సెల్ఫ్ రిప్లికేషన్ ఓకే దానంతలదే కొంచెం మార్పులు చెందడం కానీ దానంతలదే కంట్రోల్ చేసుకోవడం కానీ దానంతలదే ఉత్పత్తి చెందడం కానీ ఇదంతా కలిపితే మనం లివింగ్ ఆర్గానిజం యొక్క క్యారెక్టర్స్ అంటాం సో లివింగ్ ఆర్గానిజం ఆర్ లివింగ్ బీయింగ్ యొక్క క్యారెక్టర్స్ ఇవన్నమాట సో ఇది దీని జనరల్గా మనము ఈ లివింగ్ ఆర్గానిజంని ఇంకో విధంగా కూడా అనవచ్చు మనం బయోటిక్ అనవచ్చు ఓకే బయోటిక్ ఆర్ లివింగ్ ఆర్గానిజం ఓకే బయోటిక్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే బయోటిక్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ సెల్ఫ్ ఓరియంటేషన్ అండ్ సెల్ఫ్ రిప్లికేషన్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ లివింగ్ లివింగ్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం ఒక లివింగ్ ఆర్గానిజంని ఒక డెడ్ ఆర్గానిజం నుంచి ఏ విధంగా మనం డిసైడ్ చేస్తాం అనేది బేసికల్గా దీంట్లో నేర్చుకుందాం దీంట్లో ఏంటంటే బేసికల్గా వాళ్ళు గ్రోత్ ఆఫ్ ఆర్గానిజము రిప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిజము మెటబాలిజము అండ్ ఆల్సో ఇరిటబిలిటీ అండ్ ఇంటరాక్షన్ విత్ ద సరౌండింగ్స్ ఇవంతా మనము బేసికల్గా లివింగ్ ఆర్గానిజం యొక్క క్యారెక్టర్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుంటాం సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏంటంటే లివింగ్ అంటే ఏంటి బేసికల్గా అది మూడు బేసిక్గా మాట్లాడుకోవాలంటే లివింగ్ గురించి సెల్ఫ్ రెగ్యులేషన్ సెల్ఫ్ ఓరియంటేషన్ అండ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ దాన్ని మనము లివింగ్ బాడీ అంటాం సో ఈ లివింగ్ బాడీ అనే దానికి మనకు బేసికల్గా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట అంటే దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఏ ఆఫ్ ఎన్ సబ్స్టెన్స్ ఆర్ ఆఫ్ ఎన్ బీయింగ్ టు బి ఏ లివింగ్ బీయింగ్ అంటే అది బతుకుందా లేదా అని తెలుసుకోవడానికి మనకు కొన్ని క్యారెక్టర్స్ మనం అనలైసిస్కి మనము బయాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక ఆర్గానిజము అది బతుకుందా లేదా అనేది డిఫరెంట్ పారామీటర్స్తో చెక్ చేయడానికి ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ అన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్రోత్ రెండోది వచ్చేసి
రిప్రొడక్షన్, మూడోది వచ్చేసి మెటబాలిజం, ఓకే, నాలుగోది వచ్చేసి ఇరిటబిలిటీ, ఓకే, అండ్ ఐదోది వచ్చేసి ఇంటరాక్షన్. సో ఈ ఐదు క్యారెక్టర్ బేసికల్గా దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అనలైజింగ్ ద ఆర్గనిజం యాజ్ ఏ లివింగ్ ఆర్గనిజం ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గనిజం. ఫస్ట్ వచ్చేసి మనం జనరల్గా మనం గ్రోత్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే, గ్రోత్ అనేది జనరల్గా మనకు లివింగ్ క్రీచర్స్లో జరుగుతుంది, నాన్ లివింగ్ క్రీచర్స్లో జరుగుతుంది. అంటే ఒక మౌంటైన్ దాని యొక్క సైజు షేప్ పెరగడం కానీ, ఒక శాండ్ జూమ్స్ అంటే మనకు ఉష్క దిబ్బ మనకు ఫామ్ అయ్యి మళ్ళీ రెడ్యూస్ అవ్వడం, మళ్ళీ పెద్దగా పెరగడం, ఇదంతా ఏబయోటిక్ అనమాట. కానీ బయోటిక్ దగ్గరకు వస్తే ఏంది బేసికల్గా, బయోటిక్ దగ్గరకు వస్తే బేసికల్గా మనకు బయోటిక్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్లో గ్రోత్ ఎలా జరుగుతుంది, అది నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్. లివింగ్లో బేసికల్గా మనకు ఇన్సైడ్ అవుట్ గ్రోత్ జరుగుతుంది. సో మనం మాట్లాడుకున్న ఇప్పటిదాకా ఏవైతే మాట్లాడుకున్నామో, ఒక మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న గ్రోత్ అంటే ఒక నాన్ లివింగ్ సబ్స్టెన్స్ ఏ విధంగా గ్రో అవుతుంది, అది కూడా సైజులో పెరుగుతుంది. అంటే గ్రోత్ అంటే ఏంటంటే బేసికల్గా సైజులో పెరగడం, ఓకే, సైజులో పెరగడం అండ్ సెల్ నంబర్స్లో పెరగడం, సైజులో వాల్యూమ్లో పెరగడం అండ్ సెల్ నంబర్స్ పెరగడాన్ని గ్రోత్ అంటాం. కానీ మనము నాన్ లివింగ్ సబ్స్టెన్స్ అంటే ఒక మట్టి దిబ్బ కానీ, లేకపోతే ఉష్క దిబ్బ కానీ, లేకపోతే ఏదైనా మౌంటైన్ కానీ, దాని యొక్క సైజు పెరుగుతూ పోతుంటుంది ఇయర్స్ గడుస్తున్న కొద్దీ. ఆ గ్రోత్ని మనము జనరల్గా గ్రోత్ అని కన్సిడర్ చేయం. గ్రోత్ అంటే ఏంది బేసికల్గా, లివింగ్ ఆర్గానిజంలో జరిగే గ్రోత్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఆ గ్రోత్ లోపలి నుంచి బయటికి వస్తుంది అనమాట. అంటే గ్రోత్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఆర్గానిజం. సో ఇట్ ఈస్ ఇన్సైడ్ అవుట్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గనిజం ఇస్ కాల్ యాజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్. సో గ్రోత్ అనేది ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం. అంటే లివింగ్ ఆర్గనిజం యొక్క ఒక క్యారెక్టర్ గ్రోత్, కానీ అది డెఫినెట్ గ్రోత్, డెఫినెట్ క్యారెక్టర్ కాదు. అంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటేనే లివింగ్ ఆర్గనిజం అని మనం డిసైడ్ చేయలేం, కానీ అదొక క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం. సో ఇంకోటి ఫైనల్ పాయింట్ ఏంటంటే బేసికల్గా మనకు లివింగ్ ఆర్గనిజంకి నాన్ లివింగ్ ఆర్గనిజంకి మెయిన్ తేడా ఏంటంటే, చనిపోయిన ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో డెడ్ ఆర్గనిజం విల్ నాట్ గ్రో. అది మ్యాండేటరీగా చెప్పొచ్చు. ద గ్రోత్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ బేసికల్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద లివింగ్ ఆర్గనిజం, వేరస్ డెత్ ఈజ్ ద వన్ విచ్ డజంట్ గ్రో. అండ్ డెత్ ఆర్గనిజమ్స్ కానీ, డెత్ అయిన అనిమల్స్ కానీ, గ్రో ఆర్గనిజమ్స్ కానీ, అనిమల్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ ఏవైనా కూడా చనిపోయిన ఆర్గనిజమ్స్ ఏవి కూడా గ్రోత్ జరగదు. గ్రోత్ ఎప్పుడైనా బతుకున్న వాటితోనే జరుగుతుంది. సో ఆల్ ద డెడ్ ఆర్గనిజమ్స్ ఏవైనా ఆల్ ద డెడ్ ఆర్గనిజమ్స్ ఆర్ నథింగ్ బట్ దే డజంట్ అండర్గో గ్రోత్ అన్నమాట. ఓకే, దే డజంట్ అండర్గో ద గ్రోత్. అండ్ నౌ కమింగ్ టు రిప్రొడక్షన్. బేసికల్గా రిప్రొడక్షన్ గురించి ఏం మాట్లాడుకుంటాము, జనరల్గా మనకు రిప్రొడక్షన్ అంటే ఏంటంటే బేసికల్గా మనకు ఒక ఆర్గనిజం యొక్క పాపులేషన్, అంటే ఒక స్పీసీస్ కానీ ఒక ఆర్గనిజం యొక్క నంబర్ ఇంక్రీజ్ కావడాన్ని మనము రిప్రొడక్షన్ అంటాం. అంటే దాని యొక్క నంబర్, అంటే దాని యొక్క ప్రజెన్స్ ఆఫ్ నంబర్ అనేది ఇంక్రీజ్ కావడాన్ని మనము రిప్రొడక్షన్ అంటాం. సో రిప్రొడక్షన్ని బేసికల్గా ఏ విధంగా చూడొచ్చు అంటే, ఆ రిప్రొడక్షన్ ప్రాసెస్లో మనం ఒక్క యానిమల్, అంటే ఒక సేమ్ స్పీసీస్కి సంబంధించిన రెండు యానిమల్స్ కలవడం వల్ల మనకు ఆ సంతానం అనేది దాని యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రిప్రొడక్షన్ అనేది అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గ్రో ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం. లివింగ్ ఆర్గనిజంలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏంది, రిప్రొడక్షన్. బట్ ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎంటైర్లీ అబౌట్ ద గ్రోత్. సో అంటే గ్రోత్ ఎంటైర్లీ డిపెండింగ్ అంటే గ్రోత్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇట్ డజంట్ కంప్లీట్లీ డిఫైన్ ద లివింగ్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్. సో లివింగ్ ఆర్గనిజం ఆర్ లివింగ్ బీయింగ్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే రిప్రొడక్షన్. కానీ రిప్రొడక్షన్ వల్లే మనకు ఆ లివింగ్ క్రియేచర్ ఆ లివింగ్ బీయింగ్ యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది చేయలేం. సో జనరల్గా మనం ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వచ్చు అంటే, రిప్రొడక్షన్ ఇస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం ఆర్ లివింగ్ బీయింగ్, బట్ రిప్రొడక్షన్ కెనాట్ ఫైనల్లీ డిసైడ్ వాట్ హ్యాస్ టు బి డన్. సో రిప్రొడక్షన్ కెనాట్ బి ఏ డెఫినెట్ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్, బట్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్. సో ఇక్కడ కూడా మనం అనుకోవచ్చు, ఆల్ ద డెడ్ ఆర్గనిజమ్స్ ఓన్లీ ద లివింగ్ ఆర్గనిజం క్యాన్ అండర్గో రిప్రొడక్షన్. ఓన్లీ లివింగ్ ఆర్గనిజం క్యాన్ అండర్గో వెదర్ ఇట్స్ ఎ సెక్షువల్ కానీ ఏ సెక్షువల్ కానీ ఏ రిప్రొడక్షన్ అయినా కూడా ఆల్ ద లివింగ్ ఆర్గనిజం ఓన్లీ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఓకే ఓన్లీ ద లివింగ్ ఆర్గనిజం క్యాన్ అండర్గో రిప్రొడక్షన్, నాట్ ద డెడ్ యానిమల్స్. సో బట్ ద రిప్రొడక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం ఆర్ లివింగ్ బీయింగ్, ద రిప్రొడక్షన్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ బి టు బి ఏ డెఫినెట్ క్యారెక్టర్ ఆఫ్ ద గ్రోత్.
ओके इट कैनॉट बी डेफिनेट अंटे कंप्लीट गा सो होल एंड सोल गा इदे क्यारेक्टर बेस चेसुकोनी मनमु लिविंग ऑर्गेनिज्म नी मनम डिसाइड चेस्तामंटे कादन्नमाट सो बेसिकल गा रिप्रोडक्शन इज द वन विच कैन डिसाइड द कंटेंट विच कैन डिसाइड दट इज अ लिविंग ऑर्गेनिज्म बट इट कैनॉट बी डिफाइंड एज ए लिविंग content or live it cannot be whole and soul it cannot be taken as a definite character of a living organism so deeniki basically ga manam em example cheppochante all the living organisms evaitunnayo avi sterile kuda undochu sterile undanta matram chani poyinattu gaadu sterile organisms untayi ante dan ardham adi santanam penchukolevu ante gaani batukunnatte for example infertile couple of human beings gaani lekapothe working bees gaani lekapothe mule ane organism untadi ante donkey ki horse ki cross breeding vallu ochindi mule ivanni categories endante avaru sterile organism sterile ananta matrana reproduction jarganantha matrana avi chani poyinattu gaadu avi batke unnayi annattu so infertile couple gaani lekapothe mule gaani ivanni they are actually the living organism they are nothing but the living beings but they cannot be dead so all the dead organisms cannot undergo reproduction only the living organism can undergo reproduction process now coming to the metabolism okay metabolism ante endi basically all kind of reactions all the reactions or all the chemical reactions which are taking place okay all the chemical reactions which are taking place in within the living cell or organism is called as metabolism ee metabolism ni basically ga manam e vidhanga manam chusukochu ee metabolism ni basically ga anni chemical reactions evaithe body lo gaani cells lo gaani jarige complete reactions evaithunnayo avatnitni kalpi manam metabolism antam so metabolism ni basically ga manam rendu vidhaluga divide chesukochu okati anabolic reactions inkoṭo chesi catabolic reactions ओके एनाबॉलिक रिएक्शंस कैटाबॉलिक रिएक्शंस अंटे एनाबॉलिक रिएक्शंस अंटे ए रिएक्शंस लैते प्रोडक्शन जरुगुतुंदो दानि एनाबॉलिक रिएक्शन अंटाम ए रिएक्शन लैते ब्रेक डाउन जरुगुतुंदो दानि कैटाबॉलिक रिएक्शन अंटाम एनाबॉलिक रिएक्शन अंटे प्रोडक्शन ओके कैटाबॉलिक रिएक्शन अंटे ब्रेक डाउन ओके एनाबॉलिक रिएक्शंस अंटे प्रोडक्शन कैटाबॉलिक रिएक्शंस अंटे ब्रेकडाउन सो ऑल द केमिकल रिएक्शंस विच आर टेकिंग प्लेस विथिन द सेल और विथिन द बाउंड्री ऑफ ए लिविंग ऑर्गेनिज्म विथिन द बॉडी दे दोस आर टर्म्ड एज ए मेटाबॉलिज्म सो मेटाबॉलिज्म अनेदी बेसिकली इट इज ऑफ टू टाइप्स दट इज एनाबॉलिक रिएक्शंस एंड द कैटाबॉलिक रिएक्शंस एनाबॉलिक रिएक्शंस अंटे प्रोडक्शन कैटाबॉलिक रिएक्शंस अंटे ब्रेकडाउन सो ई मेटाबॉलिज्म गुरिंचि मात्लाडुकोवालंटे इट इज वन आफ द क्यारेक्टर आफ द ग्रोथ इदि ग्रोथ योक्क वन आफ द क्यारेक्टर अंड आल्सो डेफिनेट क्यारेक्टर एंदुकंटे मनमु एन्नो विधालुगा चूडोच्चु अंटे कोन्नि आर्गनिज्म बतके उंटे गानी ग्रोथ ग्रो कालेकपोवच्चु कोन्नि आर्गनिज्म्स बतके उंडि रिप्रोड्यूस चेसुकोलेकपोवच्चु अंटे संतानं जनरेट चेयलेकपोवच्चु लेकपोते पेरगकपोवच्चु कानी खच्चितंगा अदि प्रोकारियोटिक गानी यूकारियोटिक गानी लोवर आर्गनिज्म गानी हायर आर्गनिज्म गानी लेस अड्वांस आर् लेस कैटगराइजेशन गानी हायर आर्गनाइजेशन गानी ए रेंज आफ् आर्गनिज्म तीसुकुन्ना ईवन वैरसेस लो वैरसेस लांटि ऑब्लिगेट पारासाइट्स तीसुकुन्ना कूडा अन्नितिलो खच्चितंगा मेटाबॉलिक रिएक्शंस अंटे केमिकल रिएक्शन जरगाल्सिंदे सो मेटाबॉलिज्म अनेदी इट्स वन ऑफ द वेरी फाइनेस्ट एंड डेफिनेट कैरेक्टर ऑफ द लिविंग ऑर्गेनिज्म सो लिविंग ऑर्गेनिज्म नी डिफाइन चेयालंटे खच्चितंगा मन कन्फर्म गा चेप्पालंटे मेटाबॉलिज्म अनेदी इट इज द अप्रोप्रिएट थिंग विच कैन एक्सप्लेन अबाउट द वेदर द ऑर्गेनिज्म इज लिविंग आर नॉट सो मन नालुगोदी वच्चेसि ओके నాలుగోది బేసికల్గా మనం ఏంది ఇరిటబిలిటీ అంటే ఏంది బేసికల్గా మనం ఒక ఆర్గానిజం అంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం తీసుకున్నా ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజం తీసుకున్నా బయట ఉన్న స్టిములై అంటే బయట ఉన్న ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే లైట్ హీట్ టెంపరేచర్ క్లైమేట్ ఈ చేంజెస్ కి మనము చూపించే రెస్పాన్స్ ఏదైతుందో ఒక ఆ సరౌండింగ్స్ మీద ఉన్న మన కాన్షియస్నెస్ ని మనం ఇరిటబిలిటీ అంటాం ఇరిటబిలిటీ అంటే ఏంది బేసికల్గా మన మీద పడే ఏ ఫిజికల్ ఏజెంట్ గాని ఏ
బయాలజికల్ ఏజెంట్ కానీ ఆర్ బయోకెమికల్ ఏజెంట్ వల్ల కానీ ఏ ఏజెంట్ అయినా మన మీద ఏదన్నా పడుతున్నప్పుడు ఆ ఏజెంట్కి మనం రెస్పాన్స్ చూపించడం ఆ ఏజెంట్కి మనము దాని బయటికి రెస్పాన్స్ చూపించడం దాన్ని మనము ఇరిటబిలిటీ అంటాం సో ఇరిటబిలిటీ అనే ప్రాసెస్లో ఏంది బేసికల్గా దీన్ని మనం కాన్షియస్నెస్ కూడా అంటాం ఓకే కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్ అంటే ఏంది బయట ఉన్న మన సరౌండింగ్స్ మన పక్కకున్న సరౌండింగ్స్ మీద మనకు ఆలోచన ఉండడం అనమాట పక్కకున్న సరౌండింగ్స్ని కానీ పక్కకున్న వాటిని చూసి గమనించడము దాని తగ్గట్టు మనం ప్రవర్తించడము ఇదంతా దీనంతా మనము ఆ సిగ్నల్స్ ఆ లైట్ కానీ లేకపోతే ఏ ఫిజికల్ అప్రోచ్మెంట్ కానీ లేకపోతే ఏదైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు దాని తగ్గట్టు మనం రెస్పాన్స్ ఇవ్వడం దాని మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం కాన్షియస్ మైండ్ అంటాం ఆ రెస్పా ఆ కాన్షియస్ స్టేట్లో మనము దాన్ని వచ్చిన స్టిములై నుంచి వచ్చిన స్టిములైకి రెస్పాన్స్ ఇవ్వడాన్ని మనము ఇరిటబిలిటీ అంటాం సో మనకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్ ఎన్నో విధాలుగా ఉండొచ్చు కానీ రెస్పాన్స్కి బాధ్యత ఎవరు మనకెన్నో స్టిములై ఉంటాయి అంటే ఎన్వైరాన్మెంటల్ స్టిములై ఉండొచ్చు దాంట్లో భాగంగా ఫిజికల్ స్టిములై అంటే సన్లైట్ కానీ వాటర్ కానీ ఇదంతా ఉండొచ్చు క్లైమేటిక్ కండిషన్స్ ఉండొచ్చు అంటే ఎండ బాగా కొడితే అక్కడ నుంచి జరిగిపోతాం మనం సో క్లైమేటిక్ కండిషన్స్ ఉండొచ్చు ఫిజికల్ అంటే మనకు క్లైమేట్ మనకు లైట్ ఉండకపోవచ్చు లైట్నెస్ డార్క్నెస్ అదంతా అట్ ద సేమ్ టైం మనకు కొన్ని కెమికల్ ఏజెంట్స్ కెమికల్ స్మెల్ వస్తే మనం వెళ్ళిపోతాం సో కెమికల్ ఏజెంట్స్ కానీ లేకపోతే బయాలజికల్ ఏజెంట్స్ కానీ ఇవంతా ఏంటంటే ఇవంతా మనకు జనరల్గా ఇవంతా స్టిములై లాగా ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నిటిని మనం స్టిములై అంటాం అంటే ఏదైతే ఏ ద్వారా అయితే మనము సెన్సింగ్ చేస్తామో సెన్సార్ ద్వారా ఇవన్నిటిని మనం కనుక్కోగలుగుతాం ఏవైతే మనం మీద వచ్చి పడితే దాన్ని స్టిములై అంటాము ఆ స్టిములైకి మనం రెస్పాన్స్ ఇస్తాం అన్నమాట ఆ ఇచ్చే రెస్పాన్స్ని మనం కాన్షియస్నెస్ అంటాం కాన్షియస్నెస్ అనొచ్చు ఆ ఇచ్చే రెస్పాన్స్ని లేకపోతే ఆ ఇచ్చే స్టేట్ ఆఫ్ మైండ్ కాన్షియస్నెస్ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ని మనం రెస్పాన్స్ రూపంలో కూడా అనుకోవచ్చు అనమాట అంటే ప్రాపర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండి ఈ స్టిములై ద్వారా మనం ఇన్పుట్ తీసుకొని సెన్స్ ఆర్గన్ ద్వారా ఇన్పుట్ తీసుకొని బయటికి మనము రియాక్షన్ రూపంలో చూపించేదాన్ని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఆ రియాక్షన్ని బయటికి చూపించేదాన్ని మనము ఇరిటబిలిటీ అంటాం సో ఇప్పటివరకు మనం ఏం చూసినాము ఏదైతే మనము ఒక స్టిములై తీసుకొని ఆ స్టిములై నుంచి బాడీ ఆ స్టిములైని సెన్స్ ఆర్గన్ ద్వారా సెన్సింగ్ చేసి తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వడం అనమాట ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వడాన్ని మనము ఇరిటబిలిటీ అంటాం దట్ ఈస్ కాన్షియస్నెస్ అంటాం అదే నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఇంటరాక్షన్ అంటే ఏంది బేసికల్గా అంటే మనము ఒక ఆర్గానిజం ఉంది ఒక మనకు ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉంది ఓకే ఈ ప్లాంట్ ఏంటంటే బేసికల్గా బయట ఉండే లైట్ కానీ వాటర్ కానీ లేకపోతే సన్లైట్ కానీ వాటర్ కానీ ప్రజెన్స్ ఆఫ్ యూవీ లైట్ కానీ లేకపోతే విండ్ కానీ విండ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అన్నిటితో మన బేసికల్గా ఇది అన్నిటితో ఇంటరాక్ట్ అవుతుంటుంది అనమాట ఆ ఇంటరాక్షన్ పర్పస్ని మనం ఏంటంటే బేసికల్గా ఆర్గనిజము బయట సరౌండింగ్స్తో ఇంటరాక్ట్ కావడం దాన్ని ఇంటరాక్షన్ అంటాం సో ఇప్పుడు ఒక ఆర్గనిజం ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ ఫిజికల్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే పక్కకున్న లివింగ్ ఆర్గనిజంతో ఇంటరాక్ట్ కావడము అంటే ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ మన మధ్యలో కెమికల్ టాకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక రకమైన సిగ్నలింగ్ మాలిక్యూల్ ఫ్లో కావడం కానీ అంటే ఒక ఆర్గనిజం ఇంకో ఆర్గనిజం అంటే ఆ రెండు ఆర్గనిజం డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అయి ఉండొచ్చు అంటే డిఫరెంట్ స్పీసీకి సంబంధించినవి ఉండొచ్చు లేకపోతే ఆ రెండు ఆర్గనిజం సేమ్ స్పీసీకి సంబంధించినవి ఉండొచ్చు కానీ రెండు ఆర్గనిజమ్స్ మధ్యలో జరిగే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనము ఇంటరాక్షన్ అంటాం సో బేసికల్గా మనకు ఇంటరాక్షన్ అంటే ఏంది బేసికల్గా ఇట్ ఈస్ బిట్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అదర్ ఆర్గనిజం అండ్ ఇట్ మే బి బిట్వీన్ టూ ప్లాంట్స్ ఆర్ ఇట్ మే బి బిట్వీన్ ద ప్లాంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ అదే కాకుండా ఒక ప్లాంట్ యానిమల్ మధ్యలో కూడా ఒక రకమైన ఇంటరాక్షన్ ఆ కెమికల్ ఇంటరాక్షన్ కానీ ఫిజికల్ ఇంటరాక్షన్ అండ్ ఫిజికల్ టాకింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఇంటరాక్షన్ అంటాం సో బేసికల్గా మనకు ఇక్కడ ఏ క్యారెక్టర్ చూసుకున్నా కూడా మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వచ్చేసి మెటబాలిజం అదే ఇరిటబిలిటీ ఇంటరాక్షన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే విధిగా ఎట్లా అంటే మనకు డెడ్ ఆర్గనిజమ్స్ ఎప్పుడు ఇంటరాక్ట్ కావు సో ఈ డెడ్ ఆర్గనిజం ఎప్పుడు దే ఓంట్ షో ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అంటే ఇరిటబిలిటీ చూపించవు అండ్ ఆల్సో దే ఓంట్ ఇంటరాక్ట్ విత్ ద అదర్ ఆర్గనిజం సో ఓన్లీ ద లివింగ్ ఆర్గనిజం విల్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ షోయింగ్ ద ఇరిటబిలిటీ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ద
other organism or same plant or animal. So it's about the interaction or it's about the irritability which is related with the living organism but not with the dead organism. So next topic వచ్చే సెకండ్ టాపిక్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. దీంట్లో బేసికల్ గా మనము డైవర్సిటీ అంటే ఏంది, రకరకాలుగా ఎన్నో రకాల జీవులు ఒక దగ్గర ఉండడాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. సో బేసికల్ గా దీంట్లో మనం ఒక ఆర్గానిజం మనం కొత్తగా నేర్చుకుంటే ఏంటంటే దాని యొక్క దానికి నార్మల్ గా ఒక నేమ్ ఇవ్వడాన్ని నామన్ క్లేచర్ అంటాం. ఓకే, దాన్ని ఐడెంటిఫై చేయడం నామన్ క్లేచర్ ఇవ్వడం. అదే కాకుండా మనకు ఇంకో బాడీ ఉంది, ఆ బాడీ పేరు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ ద బొటానికల్ నామన్ క్లేచర్. దీంట్లో బేసికల్ గా దీని ప్రకారంగా మనం సైంటిఫిక్ స్టాండర్డ్ వే ఆఫ్ నేమింగ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అనేది పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వచ్చే నెక్స్ట్ టాపిక్ గురించి ఏంటంటే డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. అంటే లివింగ్ వరల్డ్ మనం గురించి డైవర్సిటీ గురించి చూసుకుంటే మనం ఎన్నో ఎన్నో బిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది మనం చుట్టూ చూడొచ్చు. మనం చూస్తున్న ఎన్విరాన్మెంట్లోనే, మనం చూస్తున్న ఎకాలజీ అంటే మనం చుట్టూ ఉంటున్న హ్యాబిటాట్ని హ్యాబిటాట్ అంటాము. ఆ చుట్టూ ఉంటున్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే, చుట్టూ ఉంటున్న ఎకోసిస్టమ్ కానీ హ్యాబిటాట్ చూసుకుంటే అక్కడ ఎన్నో నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అట్లా చూసుకుంటే మనం కంప్లీట్ దేశంలో ఎన్నో రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి, అదే లోకంలో ఎన్నో రకాల ఆర్గానిజమ్స్, చెట్లు, జంతువులు, పురుగులు, ఏవైనా కూడా ఏవి చూసుకున్నా కూడా ఎన్నో రకాలుగా అవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అంటాం. సో ఈ డైవర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో రకాల ఆర్గానిజమ్స్ కొత్త కొత్తవి మనం కనుక్కుంటుంటాం. మనం ఆల్రెడీ కనుక్కున్న వాటికి పేరు పెట్టడము, లేకపోతే ఆ పేరు పెట్టిన వాటిని కన్ఫామ్గా మనం టాక్సానమీలో ఇన్సర్ట్ చేయడము అనేది ప్రాపర్గా జరగాలనుకుంటే, ఇనీషియల్గా మనము ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఆ ఆర్గానిజంని మనం ఏదైతే ఐడెంటిఫై చేసినామో ఆర్గానిజంని మనము ఫస్ట్ నేమింగ్ ప్రాపర్గా చేయాలన్నమాట. సో ఈ నేమింగ్ ప్రాసెస్ని మనం నామన్ క్లేచర్ అంటాం. నామన్ క్లేచర్ అంటే ఏంటంటే బేసికల్గా మనకు ఆ ఆర్గానిజం యొక్క నేమ్ స్టాండర్డ్గా పెట్టడం. అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతాన్ని చూసుకుంటే అదే ఆర్గానిజంని మనం తెలుగులో ఒక విధంగా పిలుస్తాం, అదే ఆర్గానిజంకి కన్నడలో ఇంకో రకమైన పేరు ఉంటుంది. ఇట్లా లోకల్ నేమ్స్, వర్ణకుల నేమ్స్ ఉండడం వల్ల మనకు కన్ఫ్యూజన్ బాగా క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల మనం ఆర్గానిజంని కరెక్ట్గా కనుక్కోలేకపోవడం ఆ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. సో ఈ బేసికల్గా ఇదంతా తగ్గించుకోవాలంటే మనం ఒక స్టాండర్డ్ సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ నేమింగ్ అనేది మనము ప్రాపర్గా ఒక ఆర్గానిజం చేయాలన్నమాట. ఆ సైంటిఫిక్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజంని మనం నామన్ క్లేచర్ అంటాం. నామన్ క్లేచర్ అంటే బేసికల్గా ఇట్స్ అ సైంటిఫిక్ వే ఆఫ్ నేమింగ్ అన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ అస్ నామన్ క్లేచర్. సో ఎప్పుడైతే మనం ఒక ఆర్గానిజంని కనుక్కున్నామంటే, కొత్తది కనుక్కున్నా సరే, లేకపోతే ఒకటి ఏదైనా మనకు ఒక స్పెసి ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజం మనము ఒకసారి మరోసారి మనకు ఏ విధంగానైనా దొరికిందంటే ఫారెస్ట్ ఏరియాలో, ఆ దొరికిన ఆర్గానిజంని ఎగ్జిస్టింగ్ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న స్పెసిమెన్తో మనం దాన్ని కంపేర్ చేసుకొని అది ఆల్రెడీ రికార్డ్ అయిన ఆర్గానిజం అంటే ఆల్రెడీ దాని ఐడెంటిఫికేషను, దాని నామన్ క్లేచరు, దాని క్లాసిఫికేషను అండ్ ఆల్సో దాని సిస్టమిక్స్ అంతా కంప్లీట్ అయినాయా లేవా అని అది కొత్తదా పాతదా అని కనుక్కోవాలంటే మనము జనరల్గా మనం ఒక ఆర్గానిజం దొరికితే ఆ ఆర్గానిజంని బేసికల్గా మనము ఆ ఆర్గానిజం బేసికల్గా కొత్తది కొత్తదా పాతదా అని తెలుసుకోవాలంటే మొత్తం మనం సిస్టమిక్స్తోని దాన్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. ఆ సిస్టమిక్స్తో కంపేర్ చేసుకోవాలంటే మనం బేసికల్గా ఒక సైంటిఫిక్ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైంటిఫిక్ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ స్టాండర్డ్ నేమ్స్ గివింగ్ ద స్టాండర్డ్ నేమ్స్ టు ద ప్లాంట్ ఆర్ యానిమల్ బేసికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నామన్ క్లేచర్. సో నామన్ క్లేచర్లో బేసికల్లీ ఏంటంటే ఒక స్టాండర్డ్ సైంటిఫిక్ ప్రొసీజర్ ద్వారా ఆ ఆర్గానిజంకి మనము నేమింగ్ ఇస్తామన్నమాట. ఆ నేమింగ్ ఏంటంటే కంప్లీట్ ఓవరాల్ వరల్డ్లో దాన్ని వాడుకుంటారు అన్నమాట. సో బేసికల్గా మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా, అంటే లోకల్ నేమ్స్ కానీ లేకపోతే కొన్ని రీజనల్ నేమ్స్ కానీ ఇవన్నిటిని మనం బైపాస్ చేసుకొని దాన్ని అది ఎక్కడ కనబడుతుంది, దానికి ఏం పేరు ఇవ్వాలని ఒక స్టాండర్డ్ పేరు ఇచ్చేసి, ఫైనల్గా ఆ స్టాండర్డ్ పేరు ఇచ్చేసి అది అందరూ వాడుకుంటారు అన్నమాట. ఈ విధంగా ఏం ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే, ఎప్పుడన్నా మనం ఒక కొత్త ఆర్గానిజంని కనుక్కున్నా, ఇది మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాతో కొంచెం కంపేర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న దాన్ని మనం కంపేర్ చేస్తూ ఆల్రెడీ ఉంది కానీ మనకు ఎక్కువ దొరకదు, ఒకసారి ఆ స్పెసిమెన్ దొరికితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పెసిమెన్తో కంపేర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇవన్నీ చేసుకోవడానికి కానీ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అంటే ఒక ఆర్గానిజంకి ఒక పేరు ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక పేరు ఇచ్చి దాని క్లాసిఫికేషన్లో ఒక లెవెల్ ఇచ్చేసి దాన్ని కంపారిటివ్గా అన్నిటితో దాని రిలేషన్ చదివేసుకొని సిస్టమిక్స్ చదివేసుకొని ఒక దాంట్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మనకు ఒక ఆర్గానిజం దొరికితే దాన్ని ఈజీగా మనం దాని యొక్క క్యారెక్టర్స్ బేస్ చేసుకొని
నేమ్ ఇచ్చే నేమింగ్ ఇచ్చే ముందు లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజం ఉంటే దాన్ని స్పెసిమెన్ తో కంపేర్ చేసుకోవాలనుకుంటే ఆ ఆర్గానిజం ఏదైతే మన చేతికి ఉంటుందో దానికి దాని దాని క్యారెక్టర్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ గా మనం దానికి ఈక్వివలెంట్ స్పెసిమెన్ అంటే ఈక్వివలెంట్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ క్రియేచర్ దగ్గరికి వెళ్ళి దీని ఫిజికల్ దీని అపియరెన్స్ దీని ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఇంటర్నల్ మార్ఫాలజీ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ మొత్తము దాంతో కంపేర్ చేసుకొని వెదర్ అది కొత్త ఆర్గానిజమా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమా లేకపోతే దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కూడా పేరుందా లేదా అది కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ మనం చేయగలుగుతాం అనమాట. దీన్ని నామెన్క్లేచర్ అనమాట, దాన్నే మనము నామెన్క్లేచర్ అంటాము. అంటే బేసికల్గా నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, బేసికల్గా గివింగ్ ఏ సైంటిఫిక్ స్టాండర్డ్ నేమ్ టు ఎన్ ఆర్గానిజమ్ ఇస్ కాల్డ్ ఎస్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఈ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్ ఇస్ బేసికలీ నథింగ్ బట్ ద నామెన్క్లేచర్. సో మనం ఇప్పుడు ఈ నార్మల్ నేమింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆర్గానిజంని ఐడెంటిఫై చేయాలి. ఆర్గానిజంని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, ఏ విధంగా చేస్తాం ఐడెంటిఫికేషన్? బేసికల్గా మనం తీసుకున్న ఆర్గానిజం దాని యొక్క ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఇంటర్నల్ మార్ఫాలజీ అండ్ ఆల్సో దాని డీటెయిల్గా చదువుకుంటాం అనమాట ఇనీషియల్గా. అంటే క్లాసికల్ టాక్సానమీలో ఏం చేస్తామంటే ఒక తీసుకున్న ఆర్గానిజంను బయట ఎట్లా కనబడుతుంది లోపల ఎట్లా ఉండ అనేది చూసుకుంటాం, దాన్ని క్లాసికల్ టాక్సానమీ అంటాం. అదే మోడర్న్ టాక్సానమీలో ఏం చేస్తున్నారు, వాళ్ళు మాలిక్యులర్ లెవెల్ వరకు కూడా వెళ్తున్నారు. అంటే మాలిక్యులర్ కంపారిజన్ కానీ ఒక రెండు ఆర్గానిజమ్స్ అంటే ఆ ఒక ఆర్గానిజం తీసుకొని దాని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాతోని మనం మాలిక్యులర్ కంపారిజన్ మాలిక్యులర్ డేటాతో కంపేర్ చేయడము లేకపోతే ఫిజికల్ ఎక్స్టర్నల్ కాకుండా మన ఇంటర్నల్ అనాటమికల్ కాకుండా మన ఏమంటారు బేసికల్గా దాని యొక్క మాలిక్యులర్ స్టేటస్ కూడా కంపేర్ చేయడము దాని ఎకలాజికల్ స్టేటస్ కంపేర్ చేయడము ఇదంతా మనం మోడర్న్ టాక్సానమీలో భాగంగా మనం చదువుకుంటాం అనమాట. ఐడెంటిఫికేషన్ అంటే బేసికల్గా ఇట్స్ అబౌట్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏ విధంగా ఆర్గానిజమ్స్ని స్టడీ చేస్తాము, ఆ స్టడీ ఆఫ్ ఆర్గానిజం అంటే బేసికల్గా ఎక్స్టర్నల్ ఉండొచ్చు ఇంటర్నల్ ఉండొచ్చు. ఓకే, జనరల్గా మనం ఒక ఆర్గానిజం గురించి మనం దాన్ని కరెక్ట్గా అనుకోవాలనుకుంటే ఆ ఆర్గానిజంని బేసికల్గా మనం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ కానీ ఇంటర్నల్ మార్ఫాలజీ కానీ అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇంకోటి ఇంటర్నల్ అనాటామికల్ ఫ్యూచర్స్ ఇవన్నీ కనుక్కోవడమే కాకుండా మోడర్న్ ఏరియాలో మనం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సైంటిస్టులు మాలిక్యులర్ స్టేటస్ కూడా కనుక్కుంటున్నారు అనమాట. అంటే సెల్యులార్ లెవెల్లో దాని కంపారిజన్ చేయడము అండ్ ఆల్సో దాని ఎకాలజికల్ హ్యాబిటెట్ అంటే అది బేసికల్గా ఎక్కడ అది కనబడుతుంది మనకు నేచర్లో అది దాని యొక్క ప్రజెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది మనము ఇది మోడర్న్ టాక్సానమీలో చదువుకుంటారు అనమాట. అంటే బేసికల్గా మనము ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేయాలంటే దాని యొక్క అపియరెన్స్తో పాటు దాని ఇంటర్నల్ అనాటామికల్ ఫ్యూచర్స్తో పాటు మన మాలిక్యులర్ లెవెల్ అండ్ ఆల్సో ఎకలాజికల్ హ్యాబిటెట్ లెవెల్ కూడా మనం మొత్తం కంపేర్ చేసుకుంటే దాన్ని కంపేర్ చేసుకున్న డేటా మొత్తం మనము ప్రిజర్వ్ చేస్తే దాన్ని మోడర్న్ టాక్సానమీ అంటాం. ఓకే, దాని మోడర్న్ టాక్సానమీ అంటాం. సో ఈ నేమింగ్ ప్రాసెస్ ఎవరు ఇస్తారు, బేసికల్గా ఈ నేమింగ్ ప్రాసెస్ అనేది ఒక కన్సర్న్డ్ బాడీ ఇస్తుంది అనమాట. దాని పేరు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. అంటే మనకేంది ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ అంటే బేసికల్గా ICBN ఏంది, దాని యొక్క పని ఏంటంటే మనకు ప్రతి ప్లాంట్ స్పీసీస్కి ఒక స్టాండర్డ్ సైంటిఫిక్ నేమ్ ప్రాపర్గా దానికి ఇవ్వడము దాని యొక్క పని అనమాట. సో ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ, ఇట్స్ ఒక ఇంటర్నేషనల్ కోడ్. దీని యొక్క మెయిన్ పని ఏంటంటే టు గివ్ ద నేమింగ్ ఫర్ ద బొటానికల్ నేమ్ టు ద ప్లాంట్ స్పీసీస్. సో ఒక ప్లాంట్ స్పీసీస్ని ఆల్రెడీ కనుక్కొని దాని డేటా ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నా లేకపోతే ఒక ఆర్గానిజం అన్నోన్ ఆర్గానిజం తీసుకొచ్చి దాన్ని మనం దీంతో మన డేటాతో కంపేర్ చేయాలన్నా లేకపోతే కొత్త ఆర్గానిజంని కనుక్కున్నామంటే ఆ వెంటనే అది నేమింగ్ ఇస్తారు అనమాట. ఆ నేమింగ్ ఎవరు ఇస్తారు, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, బేసికల్గా ఇట్ విల్ గివ్ ద నేమ్ టు ద
plant so that we can understand the plant and we can easily, when we get a specimen, we can easily go through the features and we can easily pick up the plant in the particular order or in the particular level of classification. So the main ending in that basically nomenclature and it is important that to International Code for Botanical Nomenclature and Institute manak proper naming and the any organisms ki is to nanmata and naming guda manako chesi Latin language luntari. Okay, the language in which the naming is done and naming language of chesi manako basically Latin language and mata. So ICBN and basically manaku e plants ante botanical organisms gaani lepata living plants gaani idi naming istundi and proper naming ni manam em antam ante binomial nomenclature antam. Binomial ante two components. Okay, binomial nomenclature ante naming the organism with two components anamata. Okay, naming the component with two components. Basically, binomial nomenclature is followed by the ICBN. So, basically, deentlo manam em maatladukuntamu? Deentlo konni manaku konni standard statements unnai anamata. Okati enante basically manam binomial nomenclature lo rendu kachithanga rendu elements untayi, rendu segments untayi. First name unta, second name unta. First name kachithanga genus e untadi. ओके सेकंड नेम वच्चेसी स्पीशीज उंटदी अंटे ओक ऑर्गेनिज्म ओक पर्टिक्युलर ऑर्गेनिज्म गुरिंची सेकंड नेम उंटदी ओके ओक पर्टिक्युलर ऑर्गेनिज्म गुरिंची उंडेदी सेकंड नेम अदि स्पीशीज फर्स्ट नेम वच्चेसी जीनस रेंडोदि वच्चेसी मनं मेजर एंटंटे जीनस एदैतुंदो अंटे फर्स्ट नेम योक्क फर्स्ट लेटर कैपिटल लेटर उंडाले ओके सेकंड नेम योक फर्स्ट लेटर वच्चेसी अंटे स्पीशीज नेम वच्चेसी मनकु बेसिकल गा स्मॉल लेटर उंडाले सो इकड़ एंदी बेसिकल गा सेकंड कंडीशन एंदी फर्स्ट लेटर ऑफ द जीनस नेम कैपिटल लेटर उंडाले अदे फर्स्ट लेटर ऑफ द स्पीशीज नेम अंटे सेकंड नेम योक फर्स्ट लेटर वच्चेसी मनकु स्मॉल लेटर उंडाले ओके एंड कमिंग टू द नेक्स्ट कंडीशन वच्चेसेंदी बेसिकल्गा मनकु एप्पुडैना कूडा मनम एदैना कूडा ए साइंटिफिक नेम रायालन्ना लैटिन लांग्वेज लो उंडाले ओके मनकु ए लांग्वेज लो उंडाली लैटिन लांग्वेज लो उंडाली अदि फॉन्ट वच्चेसी फॉन्ट अंटे दानि योक्क अपीयरेंस वच्चेसी इटालिक वर्जन लो उंडाली सो मनकु एंदी बेसिकल्गा थर्ड कंडीशन एंदी लैटिन लांग्वेज लो उंडाली इटालिक फॉन्ट लो उंडालन्नमाट ओके इदे काकुंडा ఒకవేళ మనం హ్యాండ్ రిటన్ ఫామ్ లో మనం బేసికల్ గా మనం టైపింగ్ ఫామ్ లో కాకుండా హ్యాండ్ రిటన్ ఫామ్ లో మనం ఒక పేర్ రాయాలనుకుంటే బేసికల్ గా దాన్ని ఏం చేస్తాం అంటే మనం హ్యాండ్ రిటన్ ఫామ్ లో రాసిన ఆ పేరుని మనం జనరల్ గా అండర్లైన్ చేస్తాం అన్నమాట సైంటిఫిక్ నేమ్ ని అండర్లైన్ చేస్తాము యాస్ వెల్ యాస్ సెపరేట్ గా అండర్లైన్ చేస్తాము ओके ये विधंगा अंडरलाइन चेस्तामु सेपरेट गा अंटे जीनस की ओक लाइन स्पीशीज की ओक लाइन रेंडिटि कलिपि ओकटे लाइन ला चेयरन्नमाट सो स्पीशीज की ओक लाइन जीनस की ओक लाइन अंटे टू सेपरेट लाइन्स मनं अंडरलाइन चेस्तां सो अंडरलाइन अनेदि सेपरेट गा चेयाली अक्कडैना कूडा खच्चितंगा मनं रिटन फॉर्म लो रासुकुन्ना लेकपोते मनमु जनरल गा मनमु रिटन फॉर्म लो रासिना कूडा अक्कड कूडा मनं इटालिक फॉन्ट लोने रासुकोवालन्नमाट सो बेसिकल गा मनम एंदी बैनोमियल नोमेनक्लेचर एवर फॉलो अवुतारु ओवरऑल वर्ल्ड लो चाला एक्सेप्ट अय्ये नोमेनक्लेचर वच्चेसी बैनोमियल नोमेनक्लेचर सो बैनोमियल नोमेनक्लेचर एवर फॉलो अवुतारु ICBN अंड एंटायर वर्ल्ड अनेदी फॉलो अवुतारु इदि एवरकी नेम बेसिकल गा इट इज गिवन बै द ऑन द इट इज गिवन एस ए नेम फॉर द प्लांट्स अन्नमाट ओके कमिंग टू द बैनोमियल अंटे टू कंपोनेंट्स नोमेनक्लेचर अंटे नेमिंग साइंटिफिक नेम ऑफ साइंटिफिक वे ऑफ नेमिंग एंड प्लांट स्पीसीज विद टू कंपोनेंट नेम्स अने दाने मन बैनोमियल नोमेनक्लेचर अंटाम सो बेसिकल गा द फर्स्ट मन कंडीशन वच्चेसी बेसिकल गा एंदी फर्स्ट नेम एप्पुडैना जीनस उंटदी सेकंड नेम एप्पुडैना स्पीसीज उंटदी रेंडोदि वच्चेसी एंदी बेसिकल गा मनकु जीनस नेम फर्स्ट लेटर वच्चे कैपिटल उंटदी अदे स्पीसीज नेम అది రెండో నేమ్ లో ఫస్ట్ లెటర్ వచ్చేది స్మాల్ లెటర్ ఉంటది ఓకే థర్డ్ వన్ వచ్చేసి ఎప్పుడైనా నేమింగ్ లాటిన్ లాంగ్వేజ్ లో జరగాలి అండ్ ఫాంట్ అంటే అపియరెన్స్ వచ్చేసి మనకు స్లైట్ అది ఖచ్చితంగా బెండ్ అయి ఉండాలి అంటే ఇటాలిక్ అపియరెన్స్ లో ఉండాలి అండ్ కమింగ్ టు అండర్లైన్ బేసికల్లీ అండర్లైన్ అంటే ఏంది జనరల్ గా మనం ఒకవేళ హ్యాండ్ రిటన్ అంటే మనం టైప్ చేసేటప్పుడు దాన్ని బేసికల్ గా మనము దాన్ని
దాని బేసికల్గా మనము లాటిన్ లాంగ్వేజ్లో ఇటాలియన్ ఫాంట్లో మనం టైప్ చేస్తాం, కానీ ఒకవేళ రాస్తే గీట రాసినప్పుడు అండర్ రాసినప్పుడు మనము రిటర్న్ ఫార్మాట్లో రాసినప్పుడు ఖచ్చితంగా స్పీసీస్కి జీనస్కి సపరేట్గా మనము లైన్ గీయాలన్నమాట. స్పీసీస్కి జీనస్కి సపరేట్ లైన్ గీయాలి, అండ్ ఒకటే కామన్ లైన్ అండర్లైన్ గీయొద్దు, సపరేట్ లైన్స్ గీయాలి. అండ్ ఆల్సో దాని యొక్క స్టేటస్ వచ్చేసి ఇటాలిక్ ఫాంటే ఉండాలన్నమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, బేసికల్గా మ్యాగ్నిఫెరా ఇండికా అనేది ఇట్స్ మ్యాంగో ట్రీ. ఓకే, మ్యాంగో ట్రీ అంటే మనం మామిడి చెట్టు అనమాట. ఈ మామిడి చెట్టుని మనం జనరల్గా ఏం పిలుస్తాం మనము, మ్యాగ్నిఫెరా ఇండికా. మ్యాగ్నిఫెరా ఇండికా అనేది ఇది ఫస్ట్ది వచ్చేసి జీనస్. ఓకే, ఇది వచ్చేసి జీనస్, ఇది వచ్చేసి స్పీసీస్. ఓకే, ఫస్ట్ది వచ్చేసి జీనస్, రెండోది వచ్చేసి స్పీసీస్. మనం ఏంది జనరల్గా మనం సెకండ్ కండిషన్ ఏంది, ఆల్వేస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద జీనస్ షుడ్ బి క్యాపిటల్. అదే సెకండ్ లెటర్ ఆఫ్ ద సెకండ్ లెటర్ వచ్చేసి మనకేంది స్పీసీస్ లెటర్. ఈ స్పీసీస్ లెటర్ యొక్క ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎప్పుడైనా స్మాల్ లెటర్ ఉండాలి, ఇది క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే, ఈ మొత్తం లాంగ్వేజ్ వచ్చేసి ఖచ్చితంగా లాటిన్ లాంగ్వేజ్ ఉండాలి, ఫాంట్ వచ్చేసి ఇటాలిక్ ఫాంట్ ఉండాలి. సో ఫైనల్ టచ్అప్ వచ్చేయండి బేసికల్గా అండర్లైన్ ఉండాలి. అండర్లైన్ ఏ విధంగా ఉండాలి, మనకు జీనస్ సపరేట్గా ఉండాలి, స్పీసీస్ సపరేట్గా ఉండాలి. సో జీనస్ మీ కింద ఒక అండర్లైన్, స్పీసీస్ కింద ఒక అండర్లైన్. దీన్ని మనము కంప్లీట్గా దీని గురించి అనేది ఏంటంటే ఇది బైనామిల్ నామెన్క్లేచర్ అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి టాక్సోనామికల్ కేటగిరీస్. దీంట్లో బేసికల్గా మనం ఆర్గనిజంని స్పీసీస్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా కింగ్డమ్ వరకు ఎండ్ చేస్తాం. సో మనము ఆ ఆర్గనిజంని చూజ్ చేసిన ఆర్గనిజం యొక్క సిమిలారిటీ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రకారంగా దాన్ని ఒక స్పీసీస్ నుంచి ఫైనల్గా కింగ్డమ్ వరకు అరేంజ్ చేయడాన్ని మనం టాక్సోనామికల్ కేటగిరీస్ అంటాం. సో మనం ఇప్పుడు ఏంది బేసికల్గా ఒక ఆర్గనిజంకి నేమ్ పెట్టినాక ఆ ఆర్గనిజంని ఒక ప్రాపర్ ఆర్డర్ అంటే దాంతో సంబంధించిన ఆర్గనిజం డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఏవైతున్నాయో దాంతో ఈ ఆర్గనిజం అంటే ఒక సెట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ తీసుకొని ఆ దాని యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ అన్ని కంప్లీట్గా మ్యాచింగ్ చేసుకొని దాని మాలిక్యులర్ నేచరు, దాని మాలిక్యులర్ అపియరెన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అపియరెన్స్, అనాటమీ, దాంతోపాటు దాని హ్యాబిటెట్, ఇక అన్నిటినీ ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఆర్గనిజంతో ఒక ఆర్గనిజం తీసుకొని ఇవన్నీ క్యారెక్టర్స్ని క్యాటగరీస్ని తీసుకొని ఒక సెట్ ఆఫ్ ఆర్గనిజంతో కంపేర్ చేయడంని బేసికల్గా మనము క్లాసిఫికేషన్ అంటాం, లేకపోతే దాని కంపారిజన్ని బేసికల్గా మనం సిస్టమిక్స్ అంటాం. సో ఈ సిస్టమిక్స్ని కంపేర్ చేయాలంటే పర్టికులర్గా చెప్పాలంటే ఈ ప్లాంట్కి క్లాసిఫికేషన్లో ఒక స్టేటస్ ఉండాలి. ఒక పర్టికులర్ స్టేటస్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ పొజిషన్ ఉండాలన్నమాట. ఆ పొజిషన్ని మనం టాగ్జా అంటాం, ఆర్ ఆ పర్టికులర్ పొజిషన్ని ర్యాంక్ అంటాము, లేకపోతే ట్యాగ్జా అంటాం. అంటే బేసికల్గా ఏంటంటే మనం ఒక సెలెక్టెడ్ ఆర్గనిజం, ఒక ఆర్గనిజంని కనుక్కోవాలనుకుంటే, ఒక కొత్త ఆర్గనిజంని మనము ప్లేస్ చేయాలనుకున్నా, ఆల్రెడీ కనుక్కున్న ఆర్గనిజంని మనము కంపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ కంపారిజన్ ఏదైతే అన్ని విధాలుగా కంపేర్ చేయాలనుకుంటున్నామో దాని కంప్లీట్ కంపారిజన్ని సిస్టమిక్స్ అంటాం. సో ఈ కంపారిజన్ జరగాలంటే ఇనీషియల్గా మనము దానికి సంబంధించిన ఆర్గనిజం అంటే అలాంటి ఆర్గనిజమే కానీ లేకపోతే సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ అంతే సిమిలర్గా ఉన్న ఆర్గనిజంకి ఒక పర్టికులర్ పొజిషన్ ఉండాలన్నమాట. ఒక ప్రాపర్గా దాని ఐడెంటిఫికేషన్ జరిగి, నేమింగ్ జరిగి, ప్రాపర్గా దాని ఐడెంటిఫికేషన్ నేమింగ్ తర్వాత దాని ఐడెంటిఫి ఇవన్నీ జరిగి ఒక పొజిషన్ ఉండాలన్నమాట. ఆ పొజిషన్ని మనము టాక్సోనమీ అంటాం. ఆ టాక్సోనామికల్ క్లాసిఫికేషన్లో ఒక పొజిషన్ని మనము జనరల్గా టాగ్జా అంటాము, ఆర్ ర్యాంక్ కూడా అంటాం. సో జనరల్గా బేసికల్గా మనం ఏంటంటే మనము దీన్ని బేసికల్గా మనం అర్థం చేసుకోవాలంటే మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి స్పీసీస్ నుంచి కింగ్డమ్ వరకు మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్పీసీస్ నుంచి కింగ్డమ్ వరకు వెళ్ళొచ్చు, లేకపోతే హయర్ ఆర్కి అంటే స్పీసీస్ నుంచి కింగ్డమ్ వెళ్ళొచ్చు. అంటే స్పీసీస్ అనేది బేసిక్ యూనిట్ అనమాట, స్పీసీస్ అనేది లోవర్ ట్యాగ్జా లోవర్ ర్యాంక్. అదే మనం కింగ్డమ్ వచ్చేసి మనము హయ్యర్ ట్యాగ్స్ ఆర్ హయ్యర్ ర్యాంక్ అనమాట. సో బేసికల్గా మనం ఏంది ట్యాగ్స్ ఆర్ ర్యాంక్ అంటే ఏంటంటే
మనకు ఒక ప్లాంట్కి క్లాసిఫికేషన్లో ఒక టాక్సానమీలో ఒక క్లాసిఫికేషన్లో మనం కంప్లీట్గా దానికి ఒక ప్రాపర్ పొజిషన్ ఇచ్చి దానితో సంబంధించిన ఆర్గానిజంతో దాన్ని కోరిలేట్ చేసి దాన్ని సిమిలర్ క్యారెక్టర్స్ అన్ని మ్యాచ్ చేసి ఒక పొజిషన్ ఇస్తే దాన్ని టాక్సానమీ అంటాం. ఆ టాక్సానమీలో ఒక్క పొజిషన్ని మనం టాక్సా అంటాం ఆర్ ర్యాంక్ అంటాం. సో దీంట్లో బేసికల్గా ఫస్ట్ మాట్లాడుకునేది ఏంది, స్పీసీస్ గురించి అనమాట. స్పీసీస్ అంటే ఏంది, స్పీసీస్ ఆర్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్. ఎలాంటి ఇండివిజువల్స్, ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ మ్యాచ్ టుగెదర్. అంటే ఏవైతే కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ 90-95% అబో, అంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మ్యాచింగ్ ఉన్న ఆర్గానిజం గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కలిపి ఒక దగ్గర పెట్టుకునేదాన్ని మనం స్పీసీస్ అంటాం. సో ఈ స్పీసీస్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, దాన్ని మనము రిప్రొడక్షన్ ప్రకారంగా వేరే ఆర్గానిజం నుంచి ఐసోలేట్ చేయొచ్చు. అదే కాకుండా దాని యొక్క క్యాపబిలిటీ ఏంది, అవి ఇంటర్బ్రీడింగ్ చేసుకొని దాని యొక్క రిప్రొడక్షన్ ద్వారా నంబర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ద ఆర్గానిజం విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్లీ మ్యాచింగ్ కైండ్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ అండ్ వెరీ మ్యాచింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ ఇన్ ఆల్ ద యాక్సెప్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద దీస్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ కాల్డ్ అస్ స్పీసీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫైరా ఇండికా. సో మ్యాగ్నిఫైరా ఇండికా అనేది జనరల్గా స్పీసీస్ నేము. ఓకే, మ్యాగ్నిఫైరా అనేది జీనస్ నేమ్. సో ఇప్పుడు మనం ఏవైతే డిఫరెంట్ స్పీసీస్, అంటే ఏవైతే ఈ ఇండికాలో మనకు సబ్ స్పీసీస్ ఉంటాయి, అంటే ఇండికా అనే స్పీసీస్లో మ్యాగ్నిఫైరా ఇండికా అని, మ్యాగ్నిఫైరా అనేది ఒక జీనస్, ఆ జీనస్ కింద ఉండేది ఒక స్పీసీస్. ఈ స్పీసీస్లో చిన్న చిన్న వేరియేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే సబ్ స్పీసీస్, చిన్న చిన్న వేరియేషన్స్ ఇన్ ద క్యారెక్టర్స్ ఉండి అవి ఏవైతే అవి ఆ ఆర్గానిజమ్స్ ఒక దగ్గర పెట్టినప్పుడు అవి రిప్రొడక్షన్ చేయగలుగుతాయో లేకపోతే అవి ఆ ఆర్గానిజమ్స్ ని రెస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం నుంచి మనం రిప్రొడక్షన్ ప్రకారంగా ఐసోలేట్ చేయగలిగితే ఆ ఆర్గానిజం రిప్రొడక్షన్ జరిగి ఒక చిన్న మనకు ఎంబ్రియో కానీ లేకపోతే సీడ్లింగ్ కానీ ఫామ్ అయితే ఆ కంప్లీట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ విచ్ ఆర్ షేరింగ్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ వెరీ హై రేట్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ సబ్ స్పీసీస్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద కేటగిరీ కాల్డ్ అస్ స్పీసీస్ అనమాట. సో దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ క్యారెక్టర్స్. ఓకే, విచ్ క్యాన్ ఏబుల్ టు ఇంటర్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ద ప్రోజెనీ అండ్ ఆల్సో విచ్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ఇంటర్బ్రీడింగ్, అదే కాకుండా విచ్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ రిప్రొడక్షన్ ఐసోలేషన్ అనమాట. సో దట్ దే కెన్ ఐసోలేట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ ఈవెన్ దో దే ఆర్ ఐసోలేటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిప్రొడక్షన్ దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద స్పీసీస్ అనమాట. దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఆర్గానిజం ఆఫ్ దట్ పర్టికులర్ స్పీసీస్ ఆర్ పర్టికులర్ లివింగ్ బీయింగ్. సో నెక్స్ట్ వచ్చేసేంది బేసికల్గా మనము ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఏంది, ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్, అంటే ఈ జీనస్ అంటే ఏంటంటాము, జీనస్ అంటే నథింగ్ బట్ మనకు ఏవైతే ఏ స్పీసీస్ అయితే క్యారెక్టర్ మ్యాచింగ్ ఉందో, ఏ రెండు రకాల స్పీసీస్ అయితే మనం ఏవైతే తీసుకుంటున్నామో ఆ రెండు రకాల స్పీసీస్లో మనకు క్యారెక్టర్ మ్యాచ్ అయితే దాని జీనస్ అంటాం అనమాట. సో జనరల్గా ఇక్కడ జీనస్ వచ్చేసేది సోలానమ్. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా జీనస్ అంటే ఏంది, జనరల్గా జీనస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ ఆర్ షోయింగ్ ద సిమిలారిటీ బిట్వీన్ ద టూ స్పీసీస్, అంటే రెండు స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ దీస్ ఇండివిజువల్స్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ డిఫరెంట్ స్పీసీస్ విచ్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టర్, అంటే రెండు డిఫరెంట్ స్పీసీస్ తీసుకుంటే దాని మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా అవి రెండు డిఫరెంట్ స్పీసీస్ అయినందుకు అవన్నిటిని తీసుకొచ్చి ఒక జీనస్ కింద పెడితే ఆ జీనస్ని మనము ఆ గ్రూప్ని మనం జీనస్ అంటాం. సో సొలానమ్ అనే గ్రూప్లో మనకు పొటాటో ఫ్యామిలీ అండ్ బ్రింజాల్ ప్లాంట్, పొటాటో ప్లాంట్. సో మనకు బ్రింజాల్ ప్లాంట్, పొటాటో ప్లాంట్ ఏదైతుందో ఈ రెండింటిని తీసుకొచ్చి మనం ఒకటే జీనస్, సొలానమ్ జీనస్ కింద పెడతాం. ఈ సొలానమ్ జీనస్ కింద మనకు పొటాటో స్పీసీస్ ఒకటి ఉంటుంది, జీనస్ బ్రింజాల్ స్పీసీస్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం కలిపి సొలానమ్ జీనస్ కింద ఎందుకు పెడుతున్నాము, ఎందుకంటే ఇవి ఈవెన్ దో దే ఆర్ బిలాంగింగ్ టు టూ డిఫరెంట్ స్పీసీస్ కానీ దిస్ ఇస్ ద గ్రూప్ విచ్ ఇస్ కాల్డ్ జీన్
genus Solanum is nothing but the comparison between the two different organism or two different plant species between the two different organism or two different plant species which are carrying the similarity in their character and matter. So it's about the group of or group of related species. So general ga endi basically ga manamu genus ante endi idu oka group ee group kinda related species ni oka daggara pettadanni manamu genus antam. For example potato oka species, brinjal oka species. Ee potato brinjal ane rendu different species ni enduku oka daggara compare chestunamu endukante avitla madhyalo similar characters unnai ganaka ee similarity undadam valla avitlan teeskelli okate genus kinda pedtam dani solanum antam. సో మనం నెక్స్ట్ వచ్చేది ఏంది బేసికల్ గా ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అంటే ఏంది, ఇది ఒక గ్రూప్, దిస్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్. అంటే ఇప్పటివరకు మనం చదువుకుంది రిలేటెడ్ స్పీసీస్ అంటే జీనస్. సో రిలేటెడ్ జీనస్ అంటే దాన్ని ఫ్యామిలీ అంటాం. సో ఏ ప్లాంట్స్ అయితే దే ఆర్ రిలేటెడ్ విత్ ద రిలేటెడ్ జీనస్, జీనస్ ఆర్ రిలేటెడ్ జెనరా ఈస్ నథింగ్ బట్ ద ఫ్యామిలీ. సో దిస్ ఫ్యామిలీ అండ్ బేసికల్ గా దిస్ ఫ్యామిలీ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ జీనస్. ఓకే, జీనస్ వన్ వచ్చి సొలానమ్స్, జీనస్ టూ వచ్చేసి నికోటినా, జీనస్ త్రీ వచ్చేసి దత్తురా. సో ఇక్కడ బేసికల్గా ఏంది, మనకు జీనస్ వన్, జీనస్ టూ, జీనస్ త్రీ ఈ మూడు జీనస్ దే ఆర్ గ్రూప్డ్ అండర్ ద ఫ్యామిలీ కాల్ యాజ్ సొలానమ్. ఓకే, ఇక్కడ ఏంది బేసికల్గా మనము మరోసారి చెప్పుకుందాం. సో మనం ఫ్యామిలీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఓకే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్, ఈ గ్రూప్లో రిలేటెడ్ జీనస్ ఆర్ రిలేటెడ్ జెనరా ఉండడాన్ని మనం ఫ్యామిలీ అంటాం. సో ఇక్కడ ఏమేమి జీనస్ ఉంటుంది, జీనస్ సొలానమ్, జీనస్ నికోటినా అండ్ జీనస్ దత్తురా. ఈ జీనస్ అంటే ఏంటి బేసికల్గా, దే ఆర్ అండర్ ద ఫ్యామిలీ కాల్ యాజ్ సొలనేసియే. ఏసీఏ అంటే నథింగ్ బట్ దే ఆర్ ద ఫ్యామిలీ. ఓకే, ఏసీఏ ఉంటే దాని ఫ్యామిలీ అంటాం. సో ఇక్కడ ఏంది ఫ్యామిలీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ గ్రూప్ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు ద రిలేటెడ్ జీనస్. సో మనము సొలనేసియే అనే ఫ్యామిలీ కింద మనం మూడు రకాల జీనస్ ఉన్నాయి, ఒకటి సొలానమ్, ఒకటి నికోటినా, ఒకటి దత్తురా. సో మనం ఏమనుకోవచ్చు, మనం ఈ మూడు అంటే మనం ఏమనుకోవచ్చు అంటే పొటాటో, బ్రింజాల్, నికోటిన్ అండ్ దత్తురా ఇవన్నీ కలిపి ఒకటే ఫ్యామిలీలో ఉన్నాయి అన్నమాట. ఆ ఫ్యామిలీ పేరు సొలనేసియే, కానీ దానిలో ఉన్న జీనస్ ఏంది, సొలానమ్, నికోటినా అండ్ దత్తురా. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంది బేసికల్గా, అంటే ఇప్పటి వరకు మనం చూసుకుందంటే మనం మాట్లాడుకుందంటే ఒక రిలేటెడ్ ఆర్గానిజమ్స్ గురించి, రిలేటెడ్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాం. అంటే కంపారిజన్ బిట్వీన్ ద లివింగ్ ప్లాంట్ స్పీసీస్, అంటే ఒక ప్లాంట్ స్పీసీస్ని ఇంకో ప్లాంట్ స్పీసీస్ మధ్యలో కంపారిజన్ చేయడం అనమాట, అంటే రిలేషన్ చూడడం. సో ఈ రిలేషన్ అనేది ఫ్యామిలీ వరకు నడుస్తుంది అనమాట, కానీ ఫ్యామిలీ బియాండ్ వెళ్తే మనం దాన్ని ఆర్డర్ అంటాం. ఆర్డర్లు ఏంటంటే బేసికల్గా అగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏంది, మనం ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ, ఫ్యామిలీ వన్, ఫ్యామిలీ టూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది, మనకి జనరల్గా ఓకే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం సొలనేసియే ఆల్ కాల్వలేసియే. ఈ రెండు ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యలో మనము ఇండివిజువల్ ప్లాంట్ జీనస్ స్పీసీస్ తీసుకొని మనం కంపేర్ చేయడం. ఇక్కడ ఏం చేస్తామంటే అగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే సొలనేసియే అనే ఫ్యామిలీలో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ యొక్క మెజారిటీ క్యారెక్టర్ ఏంది, అదే కాల్వనేసియే యొక్క ఫ్యామిలీలో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంది, బల్క్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంది, ఈ రెండింటి మధ్యలో సిమిలారిటీ ఏంది అనేది బేసికల్గా మనము దాన్ని ఆర్డర్ అంటాం అన్నమాట. సో బేసికల్ ఇక్కడ ఏంది, జనరల్గా మనము ఆర్డర్ అనేది ఆర్డర్ అనేది పోలిమోనిడీ. ఓకే, ఇక్కడ ఈ ఆర్డర్ వచ్చేసి దిస్ ఇస్ ద పోలినిమోలేస్. ఓకే, ఈ ఆర్డర్ కింద మనం జనరల్గా ఏంది, రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ పెట్టుకుంటాం, ఒకటి సొలనేసియే ఫ్యామిలీ, ఇంకోటి కాల్వనేసియే ఫ్యామిలీ. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న అగ్రిగేటెడ్ సిమిలర్ క్యారెక్టర్స్, అంటే క్యారెక్టర్స్ విచ్ ఆర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కంపేరింగ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ అస్ అగ్రిగేటెడ్ అనమాట. అగ్రిగేషన్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ గాను ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిపి దాని నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ని విత్డ్రా చేయడం. సో అగ్రిగేట్ ఆఫ్ క్యారెక్టర్స్ బిట్వీన్ ద సిమిలర్ ఫ్యామిలీస్ ఆర్ ప్లేస్ అండర్ ద
one order. So one order is nothing but this order is consisting of two families, that is Solanaceae family and Calvinaceae family. These two are the families which are showing similarity in the characters as an aggregation or aggregates. So under the, they are placed under the order called as Polonomelinis. So next వచ్చేసి బేసికల్గా మనం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేది క్లాస్. సో ఇక్కడ కూడా మనం ఏమంటాము ద రిలేటెడ్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్స్ మధ్యలో అయితే సిమిలారిటీ ఉంటుందో లేకపోతే ఏ ఆర్డర్ మధ్యలో అయితే సిమిలారిటీ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఉంటుందో అంటే సిమిలారిటీ ఇన్ ద క్యారెక్టర్స్ ఉంటుందో ఆ దాన్ని మనము రిలేటెడ్ ఆర్డర్స్ అంటాం. ఈ రిలేటెడ్ ఆర్డర్స్ని మనం ఏంది బేసికల్గా మనము ఈ రిలేటెడ్ ఆర్డర్స్ని ఒక్క ఫ్యామిలీ కింద పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసి ఏంది మాల్వేసియే మాల్వేసిస్ మాల్వేస్ రోజలేస్ అండ్ మూడోది వచ్చేసి పోల్బెనేలేస్. సో ఈ మూడు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయి ఆర్డర్ వన్ ఆర్డర్ టూ ఆర్డర్ త్రీ ఈ మూడు ఆర్డర్స్ని మనం రిలేటెడ్ ఆర్డర్స్ అంటాం. ఈ రిలేటెడ్ ఆర్డర్స్ని ఒకటే క్లాస్ కింద పెట్టడాన్ని డైకోటిలెడనేస్ అంటాం. ఓకే అంటే బేసికల్గా ఏంది ఇట్ ఈస్ ద క్లాస్ ఇస్ ద వన్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గనిజం ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్. సో వన్ క్లాస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ పర్టికులర్ క్లాస్ దట్ క్లాస్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్స్. సో డైకోటిలెడనేస్ అనేది ఒక క్లాస్లో బేసికల్గా డైకోటిలెడనేస్ అనే ఒక 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 క్లాస్లో బేసికల్గా మనకు మూడు ఆర్డర్స్ ఉంటాయి ఒకటి మాల్వేస్ ఒకటి రోజలేస్ అండ్ ఇంకోటి పాలిమెనలేస్. ఈ మూడు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ వన్ ఆర్డర్ టూ ఆర్డర్ త్రీ ఈ మూడింటిని ఒకటే క్లాస్ కింద పెడతాం. ఆ క్లాస్ పేరు డైకోటిలెడనేస్. ఈ ఆర్డర్ ఈ క్లాస్లో ఏంటంటే బేసికల్గా ఈ మూడింటి ఆర్డర్ మధ్యలో ఏదో ఒకటో రెండో సిమిలర్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఈ మూడు ఆర్డర్స్ని ఒకటే క్లాస్ కింద పెట్టడాన్ని మనము క్లాస్ అంటాం అనమాట. ఇక్కడ క్లాస్ వచ్చేసి డైకోటిలెడనేస్. ఓకే నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా ఏంది డివిజన్. సో ఇక్కడ ఏంది బేసికల్గా మనకు ఈ వాట్ ఎవర్ ఈ క్లాస్ అంటే జనరల్గా మనకి ఏంది బేసికల్గా ఏవైతే రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయో ఆ రిలేటెడ్ క్లాసెస్ అంటే మనము ఆ డైకోటిలెడనేస్ మధ్యలో ఉండే రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ని అంతా కలుపుకొని మనము అవన్నీ కలుపుకొని మనకు జనరల్గా అవన్నీ కలిపేసుకొని ఒకదాని కింద పెట్టుకుంటాం అని డైకోటిలెడనేస్. ఇంకోటి వచ్చేసి మోనోకోటిలెడనేస్. ఓకే ఇదొక క్లాస్ ఇది సెకండ్ క్లాస్. ఓకే క్లాస్ వన్ అండ్ క్లాస్ టూ ఫస్ట్ వన్ వచ్చి డైకోటిలెడనేస్ సెకండ్ వన్ వచ్చేసి మోనోకోటిలెడనేస్. ఈ రెండు క్లాసెస్ని మనము ఒక డివిజన్ కింద పెట్టుకుంటాం. ఈ డివిజన్ పేరు వచ్చేసి స్పర్మటోఫైటా. అంటే ఏంది బేసికల్గా మనకు అన్ని రిలేటెడ్ క్లాసెస్ అంతా కలిపి మనము రిలేషన్స్ ఉన్న వాటిని అంతా కలిపి డైకోటిలెడనేస్ కింద పెట్టుకొని ఇంకో రిలేషన్స్ ఉన్న మొత్తం సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని అంతా గ్రాస్ ఫ్యామిలీ అంతా కలిపి మోనోకోటిలెడనేస్ కింద పెట్టుకొని ఈ రెండు క్లాసెస్ని ఒక డివిజన్ కింద ఏర్పరచుకోవడం అనమాట. ఈ డివిజన్ని మనం స్పర్మటోఫైటా అంటాం. సో ఈ స్పర్మటోఫైటా ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డివిజన్ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ క్లాస్ వన్ దట్ ఈస్ డైకోటిలెడనేస్ అండ్ ద క్లాస్ టూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోకోటిలెడనేస్. ఫైనల్గా ఈ డివిజన్ని మనం తీసుకొచ్చేసి దేని కింద పెడతాము దట్ ఈస్ కమింగ్ అండర్ ద కింగ్డమ్ కాల్డ్ యాజ్ ప్లాంట్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంది బేసికల్గా దీంట్లో ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఆల్గే అండ్ ఓకే మన చుట్టూ కనబడే ప్రతి ప్లాంట్ అంటే అది చిన్న మొక్కే కావచ్చు పెద్ద చెట్టే కావచ్చు ఆల్ ద గ్రీన్ ప్లాంట్స్ ఎలాంగ్ విత్ ద ఆల్గే. ఆల్గే అంటే పాకురు నాచు. సో ఈ ఆల్గే కానీ గ్రీన్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కలిపి మనం ఒక్క కింగ్డమ్ కింద పెట్టుకుంటాం దాన్ని ప్లాంట్ కింగ్డమ్ అంటాం. దీని కింద వచ్చేది డివిజన్. సో డివిజన్ ఏంటి బేసికల్గా ఇట్ ఈస్ ద ర్యాంక్ ఆర్ ద టాక్సా విచ్ ఇస్ జస్ట్ బిలో ద కింగ్డమ్. కింగ్డమ్ అన్నిటికన్నా పెద్దది. కింగ్డమ్ కింద వచ్చేసి డివిజన్. డివిజన్ వచ్చేసి స్పర్మటోఫైటా. దీని కింద రెండు క్లాసెస్. ఒక క్లాస్ వన్ ఏమో డైకోటిలెడనేస్ ఇంకో క్లాస్ వన్ వచ్చేసేమో మోనోకోటిలెడనేస్. ఫర్ ఎగ్జాంపుల్ డైకోటిలెడనేస్ కింద ఏమేమి ఆర్గనిజమ్స్ పెట్టుకుంటాము ఎక్కడైతే టూ కోటిలెడల్స్ అంటే సీడ్స్లో రెండు కోటిలెడల్స్ ఉంటే దాన్ని డైకోటిలెడేస్ అంటాము. సీడ్లో ఒకటే కాట్ ఉంటే దాన్ని మోనోకోటిలెడేస్ అంటాం. సో ఏవైతే ఒకటే కాట్ ఉంటుందో అవన్నీ సెకండ్ క్లాస్ వస్తాయి. ఏవైతే రెండు కాట్స్ ఉంటాయో అవంతా డైకోటిలెడనేస్ కింద వస్తుంది అనమాట. సో డివిజన్ వచ్చేసి మనకు స్పర్మటోఫైటా విచ్ ఈస్ ప్లేస్ అండర్ ద కింగ్డమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ద ఆల్గే దట్ ఈస్ ద ఆల్గల్ మెంబర్స్. సో ఇది టాక్సోనామికల్ ఆర్డర్. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకుంటే ఇక్కడ మనం సైడ్కి మనం ఒకసారి చూసుకుంటే ఇది
టాక్సనామికల్ కేటగిరీస్ అంటాం. సో ఈ టాక్సనామికల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ టాక్సనికల్ టాక్సనామికల్ కేటగిరీ ఏదైతే ఉందో మనం స్పీసీస్ నుంచి స్టార్ట్ చేసి జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైనల్గా డివిజన్ అండ్ ఎండింగ్ విత్ ద కింగ్డమ్. సో దిస్ ఇస్ ద ఆర్డర్ అనమాట. సో మనం ఏంది కింద నుంచి మీదకి వెళ్తున్నాం కనుక దీన్ని హయ్యర్ ఆర్కి అంటాం. అంటే ఏంది, ఫస్ట్ స్పీసీస్తో స్టార్ట్ చేసి జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ అండ్ డివిజన్, ఈ కంప్లీట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ఆర్డర్ని మనము జనరల్గా టాక్సనామికల్ కేటగిరీ అంటాం. సో ఈ టాక్సనామికల్ కేటగిరీలో ఏంటంటే మనం పైనుంచి కిందికి వెళ్ళొచ్చు, అంటే చిన్న వాటి నుంచి పెద్దదానికి వెళ్ళొచ్చు, అంటే స్పీసీస్ నుంచి కింగ్డమ్ వెళ్ళొచ్చు, రివర్స్లో కూడా వెళ్ళొచ్చు, కింగ్డమ్ నుంచి స్పీసీస్ కిందికి కూడా రావచ్చు, అంటే యారో కిందికి పెట్టుకోవచ్చు. సో కింగ్డమ్ నుంచి మనం చదువుకుంటూ స్పీసీస్ వరకు రావచ్చు, లేకపోతే స్పీసీస్ నుంచి ఇప్పుడు చూపిస్తున్నట్టు మనం స్పీసీస్ నుంచి పైకి కింగ్డమ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. దీన్ని టాక్సనామికల్ కేటగిరీస్ అంటాం, నథింగ్ బట్ ద టాక్సనామికల్ హైరార్కీ అంటాం. అండ్ ఫైనల్లీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టాక్సనామికల్ ఎయిడ్. ఇది ఏంటంటే బేసికల్గా మన టాక్సనామిక్ కండిషన్స్లో, అంటే ఒక కొత్త ఆర్గనిజంని మనం కనుక్కున్నా లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ ఆర్గనిజం ఉన్నా కూడా దాని కంపారిటివ్ స్టడీస్ ద్వారా మనం దాని క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో బేసికల్గా మనం హెల్ప్ చేసేది ఏంటంటే హెర్బేరియం, అంటే డ్రైడ్ ప్లాంట్ మెటీరియల్ ఆన్ ఏ షీట్, పేపర్ షీట్ మీద దాన్ని ప్రిజర్వ్ చేసి దాని కంపారిటివ్ స్టడీస్ ద్వారా మన దగ్గర ఉన్న లీఫ్, మన దగ్గర ఉన్న ప్లాంట్ బాడీని కంపేర్ చేసుకుంటాం అనమాట హెర్బేరియం ద్వారా. బొటానికల్ గార్డెన్స్ అంటే జనరల్గా ఇది కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఫర్ ద రిఫరెన్స్ పర్పస్, సో దట్ వెన్ వీ గెట్ ఎనీ స్పీసీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్పీసీస్ మనం కనుక్కుంటే దాన్ని మనం కంపారేటివ్గా మనం చూసి మనం ప్రజెంట్ లివింగ్ ఆర్గానిజంతో కంపేర్ చేసుకొని చదువుకుంటాం. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం అంటే ఏంది, జనరల్గా మనము ప్లాంట్ మెటీరియల్ కానీ లేకపోతే అనిమల్ మెటీరియల్ కానీ మనం ఒక జార్లో ఒక ప్రిజర్వ్ సొల్యూషన్ ద్వారా ప్రిజర్వ్ చేసి ఆ ప్రిజర్వ్ చేసిన సొల్యూషన్ ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ యూనివర్సిటీ పర్పస్లో కానీ మనం స్టడీ పర్పస్లో ఐడెంటిఫికేషన్ పర్పస్లో వాడుకుంటాం. అండ్ ఫైనల్గా వచ్చేసి కీ అంటే ఏంటంటే ఒకవేళ మనం ఒక కొత్త ఆర్గానిజంని కనుక్కుంటే ఆ ఆర్గానిజంని బేసికల్గా మనము కంపారేటివ్గా కొత్త ఆర్గానిజం కనుక్కొని దాని క్యారెక్టర్ స్టడీ చేయాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ కంపారేటివ్ లెవెల్స్లో మనము ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని ఇంకో ఎలిమెంట్ ఎలిమినేట్ చేస్తాం అనమాట, దాని కీ అంటాం. సో దిస్ ఆర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ద హౌ వాట్ ఈజ్ లివింగ్ బీయింగ్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్, వాట్ ఈస్ ద టాక్సనామికల్ క్యాటగరీస్ అండ్ ఆల్సో వాట్ ఈస్ బయోడైవర్సిటీ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద టాక్సనామికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ప్లాంట్. That is very important for this lesson. Final topic వచ్చేసి టాక్సనామికల్ ఎయిడ్స్. టాక్సనామికల్ ఎయిడ్ అంటే ఏంటంటే బేసికల్గా ఇవి మనము ఏదన్నా కొత్త ప్లాంట్ కనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని మనము స్టేటస్ ఏందో కనుక్కోవాలంటే కంపారిజన్ చేసుకోవాలనుకున్న ఒక ఆర్గానిజం ఒక స్పెసిమెన్ తెచ్చుకుంటాం, దాన్ని కంపేర్ చేసుకోవాలనుకున్న వెదర్ అది న్యూ వన్నా లేకపోతే ఓల్డ్ వన్నా మనం డేటాబేస్తో కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి బేసికల్గా మనకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఈ నాలుగిట్లో ఫస్ట్ వన్ వచ్చి హెర్బేరియం. జనరల్గా మనం ఒక ప్లాంట్ బాడీ ఒకవేళ ప్లాంట్ బాడీని ప్రాపర్గా ప్రిజర్వ్ చేయగలిగితే డ్రై అప్ చేసుకొని ఆ డ్రై అప్ చేసిన ప్లాంట్ బాడీని మనం జనరల్గా ఒక షీట్ మీద అతకబెట్టుకొని దాన్ని ప్రిజర్వేషన్ చేసుకుంటే దాన్ని హెర్బేరియం అంటాం. సో నేషనల్ లెవెల్లో లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో రాయల్ హెర్బేరియం కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో హెర్బేరియమ్స్ ఏం చేస్తాయంటే బేసికల్గా అన్ని ఏది కనుక్కున్నా కూడా ఏ ప్లాంట్ స్పీసీస్ని కొత్తగా కనుక్కున్నా కూడా ఆ ప్లాంట్ స్పీసీస్ని అంతా తీసుకొచ్చి డ్రై అప్ చేసి దాన్ని షీట్ మీద అంటించి ఆ అంటించిన షీట్ని ప్రాపర్గా మనకు వెలుతురు నుంచి కానీ లేకపోతే డిగ్రేడేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే వెలుతురు, మాయిశ్చర్, ఇన్సెక్ట్స్ నుంచి ప్రాపర్గా అంత నీట్గా మనం ఒక కంపార్ట్మెంట్లో స్టోర్ చేయడాన్ని హెర్బేరియం అంటాం. సో హెర్బేరియం వల్ల మనకు యూస్ఫుల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఉన్న ప్లాంట్ ఎగ్జిస్టింగ్ లైవ్ ప్లాంట్ స్పీసీస్ని క్లియర్ కట్గా ఒకవేళ మ్యాచింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే క్లియర్ కట్గా దీన్ని ముందు పెట్టుకొని ఆ హెర్బేరియన్ పేపర్ని ముందు పెట్టుకొని ఈ మన దొరికిన ప్లాంట్ స్పీసీస్ని దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్తో పాటు ఇంటర్నల్ క్యారెక్టర్స్ కూడా కంపేర్ చేసుకొని అసలు ఆ దొరికిన ప్లాంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంటే కానీ కొంచెం అపియరెన్స్లో చేంజ్ ఉందా లేకపోతే కంప్లీట్గా కొత్త ఆర్గానిజం కొత్త సబ్ స్పీసీస్ ఏమైనా కనుక్కున్నామా అనేది మనము హెర్బేరియం కంపారిజన్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, హెర్బేరియన్ కంపారిజన్ ద్వారా తెలుసుకుంటాం. దీంట్లో ప్లాంట్ బాడీని
ఓకే, ప్లాంట్ బాడీని షీట్ మీద మనం ప్రిజర్వ్ చేసుకుంటాం. ఒక సెల్యులోస్ షీట్ మీద ప్లాంట్ బాడీని అంటబెడతాం అన్నమాట. సో ఈ ప్లాంట్ బాడీని అంటబెట్టినప్పుడు ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో ఆ ఆర్గనిజంతో దీని కంప్లీట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్యారెక్టర్స్తో పాటు అనాటామికల్ క్యారెక్టర్స్తో పాటు ఈవెన్ వీలైతే దాని యొక్క ఎకాలజీ అంటే అది ఎక్కడ పెరుగుతుందో దాన్ని కూడా మనం కంపేర్ చేసుకొని మనం ఆ ప్లాంట్ గురించి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ బొటానికల్ గార్డెన్ వచ్చేసి బేసికల్గా బొటానికల్ గార్డెన్స్లో మనము లివింగ్ ఆర్గానిజమ్స్ని మనము ప్రిజర్వ్ చేస్తాం. అంటే మంచి బతుకున్న ప్లాంట్ అంటే ఒక పెద్ద గార్డెన్లో ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేసుకొని ఆ ప్లాంట్స్కి బేసికల్గా మనము టూ నేమ్స్ ఇస్తాము. ఒకటి సైంటిఫిక్ నేము అండ్ రెండోది వచ్చేసి కామన్ నేమ్. ఓకే, ఒకటి సైంటిఫిక్ నేమ్, ఒక కామన్ నేమ్. ప్రతి ఒక్క ప్లాంట్ అంటే లొకాలిటీలో దొరికే ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ దాని గార్డెన్లా డెవలప్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేసుకొని రోజు ప్రాపర్గా దాన్ని వాటరింగ్ చేసుకుంటూ దానికి ఒక సైంటిఫిక్ నేము, ఒక కామన్ నేము దాన్ని ఒక బోర్డు మీద రాసి ఆ ప్లాంట్ని ప్రాపర్గా ప్లాంట్ స్పీసీస్ని మనము దాంట్లో ఒక లోకల్ గార్డెన్లో ఆ లోకల్లో దొరికే మొక్కలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడాన్ని మనము బొటానికల్ గార్డెన్ అంటాం. సో ఇది బేసికల్గా యూనివర్సిటీస్లో కానీ స్టడీస్ పర్పస్లో కానీ లేకపోతే స్టూడెంట్స్ కంపారేటివ్ స్టడీస్ చేసేటప్పుడు కానీ ఇవంతా మనకు బొటానికల్ గార్డెన్స్లో యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్గా సిస్టమాటిక్స్ చదివేటప్పుడు. ఓకే, అండ్ ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం. సో మ్యూజియం అంటే ఏంది? బేసికల్గా మనకు అనిమల్స్ కానీ ప్లాంట్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ కానీ లేకపోతే హోల్ ప్లాంట్ ఆర్ అనిమల్స్ని కానీ ప్రిజర్వేషన్ సొల్యూషన్ వాడుకుంటూ ఒక గ్లాస్ జార్లో దాన్ని ప్రిజర్వ్ చేయడాన్ని మనము ప్రిజర్వ్ చేసి ఈ ఐదర్ మనం ఆడియన్స్ పర్పస్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్కి ఐడియా పర్పస్ కానీ లేకపోతే స్టడీ పర్పస్లో కానీ ఒక ప్రిజర్వింగ్ సొల్యూషన్లో మనం ప్లాంట్ బాడీని అనిమల్ బాడీని మనం ప్రాపర్గా ప్రిజర్వ్ చేసుకొని కాన్స్టెంట్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే దాన్ని జనరల్గా అది ఒక సెలెక్టెడ్ ఏరియాలో ఉండడం దాన్ని మనం మ్యూజియం అంటాం. సో మ్యూజియం కూడా జనరల్గా మనం కంపారేటివ్ స్టడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో ఏంది? బేసికల్గా మనం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్గనిజంని మనము ఆ లోపల సొల్యూషన్ అంటే మనకు ప్రిజర్వ్ సొల్యూషన్లో ఉన్న ప్లాంట్ బాడీతో మనం కంప్లీట్గా మనం కంపేర్ చేసుకొని ఐదర్ అది కొత్తదా పాతదైనా కూడా ఎలా ఈ అది ఒకవేళ సబ్స్పీసీస్ ఉందా లేకపోతే సబ్స్పీసీస్ లాగా దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేకపోతే ఏజ్ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ స్పీసీసా అనేది కంపారేటివ్గా మన సైంటిస్ట్ కనుక్కుంటారు అనమాట. అండ్ ఫైనల్ వచ్చేసి కీ, టాక్సోనామికల్ కీ. ఈ టాక్సోనామికల్ కీలో ఏంటంటే మనం ఒక అన్నోన్ స్పీసీస్ కానీ ఒక అన్నోన్ ప్లాంట్ బాడీని తెచ్చుకొని దాన్ని మనము ఒక డేటాబేస్తో కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్లాంట్ స్పీసీస్ ముంగట మనం ప్రతి క్యారెక్టర్కి సంబంధించింది రెండు డైలాగ్స్ పెట్టుకుంటాం అనమాట. ఈ డైలాగ్స్ అంటే టూ కంపారబుల్ అంటే టూ నియర్ క్యారెక్టర్స్ ఒక ప్లాంట్కి మనం చూసుకొని ఆ నియర్బై క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్కి మనం చూసుకొని ఆ నియర్బై క్యారెక్టర్స్లో ఒకదాన్ని పట్టుకొని ఇంకో దాన్ని మనం వదిలేస్తాం. సో ఒక ప్లాంట్ స్పీసీస్ని మనం పట్టుకొని అంటే ఆ ప్లాంట్ స్పీసీస్కి రెండు క్యారెక్టర్స్ని కంపేర్ చేసి ఒక క్యారెక్టర్ మ్యాచ్ అయితే ఆ క్యారెక్టర్ని చూజ్ చేసుకొని ఇంకో క్యారెక్టర్ని ఎలిమినేట్ చేస్తాం. అట్లా మనం ఎన్నో క్యారెక్టర్స్ని మనము ఇట్లా సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకొని ఆ ప్లాంట్లో ఆ క్యారెక్టర్ ఉందా లేదా, ఉంటే ఈ క్యారెక్టర్ ఉందా ఆ క్యారెక్టర్ ఉందా, ఒకవేళ ఈ క్యారెక్టర్ ఉంటే దీన్ని యాడ్ చేసుకొని క్యారెక్టర్ రిటర్న్లో మనం ఈ క్యారెక్టర్ని మనం రాసుకొని ఈ క్యారెక్టర్ని మనం తొలగించడనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే కంప్లీట్గా వీ విల్ బి ల్యాండింగ్ అప్ విత్ సెట్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ ఆర్ మ్యాచింగ్ విత్ దిస్ ప్లాంట్. ఫైనల్గా ఈ ప్లాంట్ స్పీసీస్ని ఈ ప్లాంట్ స్పీసీస్ని ఈ క్యారెక్టర్స్తో మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ ప్లాంట్ స్పీసీస్ని ఈ క్యారెక్టర్స్తోని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఇన్ ద డేటాబేస్తో కంపేర్ చేసుకొని ఫైనల్గా మనం ఆ ప్లాంట్ గురించి బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడము, క్లాసిఫికేషన్ చేసుకోవడము, నేమ్ లేకపోతే నామన్క్లేచర్ ఇవ్వడము
అట్ ద సేమ్ టైం టాక్సానమీలో దాని ప్రాపర్ పొజిషన్ని అరేంజ్ చేయడం అంట. సో ఇదంతా ఏంటంటే బేసికల్గా టాక్సానమికల్ ఎయిడ్ అనేది దే విల్ హెల్ప్ అస్ టు నేమ్ ద ఆర్గనిజం, ఐడెంటిఫై ద ఆర్గనిజం, గివ్ ద క్లాసిఫికేషన్, గివ్ ద ప్రాపర్ పొజిషన్ ఇన్ ద టాక్సానమీ. సో ఈ మనం ఈ కాన్సెప్ట్స్లో బేసికల్గా మనం లివింగ్ ఆర్గనిజం ఒకటి, కానీ లివింగ్ ఆర్గనిజం దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇంకోటి బైనోమియల్ నామెన్క్లేచర్ అండ్ ఆల్సో టాక్సానమికల్ ఎయిడ్ కానీ లేకపోతే హైరార్కీ ఇన్ ద టాక్సానమీ, ఇవన్నీ చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బేసికల్గా దీంట్లో నుంచి మనకు వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది కనుక. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్, ట్రై టు ఫోకస్ ఆన్ ద చాప్టర్ అండ్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాన్. సో మనం ఈ వీడియో మీరు పూర్తిగా ముందు నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఒకవేళ చూస్తే బేసికల్గా మనకు అన్ని క్యారెక్టర్స్ అనేది అన్ని విధాలుగా మనము ఒక ప్లాంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద సమరీ ఆఫ్ ద బాట్నీ వన్ దట్ ఈస్ ద లివింగ్ వరల్డ్ ఇంట్రడక్షన్ సమరీ చూసుకుంటే బేసికల్గా లివింగ్ ఆర్గనిజంని ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అంటే మన బేసికల్గా సెల్ఫ్ రెగ్యులేటింగ్, సెల్ఫ్ ఓరియంటింగ్ అండ్ సెల్ఫ్ రిప్లికేటింగ్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఒక ఆర్గనిజం, ఒక ఆర్గనిజంని మనం లివింగ్ క్రియేచర్ అనుకోవచ్చు, ఒక క్రియేచర్ని లివింగ్ బీయింగ్ అనుకోవచ్చు. సో మనం జనరల్గా అబ్రివేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా లివింగ్ ఆర్గనిజంని బయోటిక్ కాంపనెంట్ అంటాము. అదే ఒకవేళ నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉన్నా, లైట్, ఎయిర్ ఏదైనా ఉన్నా కూడా ఏ బయోటిక్ కేటగిరీ కింద పెట్టుకుంటాం అన్నమాట. సో బేసికల్లీ మనం వాట్ ఈస్ లివింగ్ అనేది బేసికల్గా ఏంటి, జనరల్గా మనకు లివింగ్ అనే దానిని ఏ విధంగా క్యాటగరైజ్ చేయొచ్చు, లివింగ్ క్రియేచర్ని ఏ విధంగా దాని క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయొచ్చు అంటే బేసికల్గా దానికి ఎన్నో ఒక 5 క్యారెక్టర్స్ వరకు మనం దాన్ని స్టడీ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్రోత్. గ్రోత్ అనేది జనరల్గా మనకు ఏబయోటిక్ వచ్చేసి అవుట్ సైడ్ గ్రోత్ ఉంటుంది, బయోటిక్ వచ్చేసి ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద గ్రోత్ విచ్ అండ్ ఆల్ ద లివింగ్ ఆర్గనిజం ఓన్లీ అండర్గోస్ ద గ్రోత్. డెడ్ ఆర్గనిజం డజంట్ అండర్గో ద గ్రోత్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రొడక్షన్. బేసికల్గా రిప్రొడక్షన్ అంటే ఏంది, జనరల్గా ఒక లివింగ్ ఆర్గనిజము, ఒక ఆర్గనిజము దాని ఇంటర్ బ్రీడింగ్ తర్వాత ద సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గనిజంని ప్రొడ్యూస్ చేయడాన్ని రిప్రొడక్షన్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద రిప్రొడక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ కమ్ వచ్చేసి మనకు మెటబాలిజం. మెటబాలిజం అంటే ఆల్ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్ ఇస్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. అండ్ దీంట్లో రెండు రకాలు, ఎనబాలిజం అండ్ కెటబాలిజం. సో మనము మెటబాలిజం అనేది ఇట్స్ ఆల్ ద రియాక్షన్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజం. ఇంకోటి వచ్చేసి ఇరిటబిలిటీ. ఇరిటబిలిటీ అంటే రెస్పాన్స్ ఆన్ నథింగ్ బట్ ద కాన్షియస్నెస్. దీంట్లో ఏంటంటే బేసికల్గా మనం ఒక లివింగ్ ఆర్గనిజం దాని యొక్క సెన్సర్ ద్వారా లేక సెన్స్ ఆర్గన్ ద్వారా లేకపోతే దాని యొక్క ఎబిలిటీ టు సెన్స్ ద సరౌండింగ్ ద్వారా ఆ స్టిములైని తీసుకొని ఆ స్టిములైకి అనుకూలంగా రెస్పాన్స్ ఇవ్వడాన్ని బేసికల్గా మనము ఇరిటబిలిటీ ఆర్ ద రెస్పాన్స్నెస్ ఆర్ ద కాన్షియస్నెస్ అంటాం. సో వాట్ ఈస్ బేసికల్గా ఇంట్రాక్షన్. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రాక్షన్. సో జనరల్గా మనకు ఒక లివింగ్ క్రియేచర్ ఎప్పుడైనా సరౌండింగ్ యొక్క ఆర్గనిజం, సరౌండింగ్ యొక్క క్లైమేటిక్ కండిషన్తో దాని యొక్క ఇంటరాక్షన్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ ద సరౌండింగ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద ఆర్గనిజం. సో బేసికల్గా ఈ 5 దాంట్లో మనం బేసికల్గా ఏది తీసుకున్నా కూడా ఈ 5 క్యారెక్టర్స్ కూడా లివింగ్ ఆర్గనిజంకి సంబంధించిందే. డెడ్ ఆర్గనిజం ఎప్పుడు గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం అండ్ ఆల్సో ఇరిటబిలిటీ అండ్ ఆల్సో రెస్పాన్స్ చూపించదు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్క క్యారెక్టర్ని చూజ్ చేయాలి మనము బేసికల్గా ఒక లివింగ్ ఆర్గనిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసికల్గా ఇట్స్ అబౌట్ ద మెటబాలిజం ప్రాసెస్. సో మెటబాలిజం అనేది బేసికల్గా లివింగ్ అయినా డెడ్ అయినా లేకపోతే బయోటిక్ అయినా ఏ బయోటిక్ అయినా, బయోటిక్ అయినా కూడా కొన్ని ఏంటంటే రిప్రొడక్షన్ చేయలేవు, రెస్పాన్స్ ఇవ్వలేవు, జరగలేవు, లోకమోషన్ చూపించలేవు. ఏవి చూపించకపోయినా మెటబాలిజం అనేది ఖచ్చితంగా మనకు లివింగ్ ఆర్గనిజంలో జరుగుతుందన్నమాట. ఇట్స్ ఎ డెఫినెట్ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ క్రియేచర్. అండ్ కమింగ్ టు ద డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. బేసికల్గా డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్లో మనం ఏం చదువుకుంటాం అంటే నామన్ క్లేచర్ అంటే సిస్టమేటిక్గా స్టాండర్డ్గా సైంటిఫిక్ వే ఆఫ్ నేమింగ్ ఆర్గనిజంని మనము జనరల్గా నామన్ క్లేచర్ అంటాం. సో వాట్ ఈస్ యాక్చువల్లీ ఐడెంటిఫికేషన్? ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో ఒక ఆర్గనిజం చదవాలనుకుంటే అది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్ ద్వారా ఒక ఆర్గనిజంని మనం చదువుకుంటాం అనమాట. సో ఇట్స్ అబౌట్ ద స్టడీ ఆఫ్ ద ఆర్గనిజం, దట్ ఈస్ అబౌట్ ద ఐడెంటిఫికేషన్. కమింగ్ టు వాట్ ఈస్ జనరలీ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ ద బొటానికల్ నామన్క్లేచర్ అనేది, ఇట్స్ ఎ బాడీ, గవర్నింగ్ బాడీ టు గివ్ ద నేమ్ ఫర్ ద
కన్సర్న్ ప్లాంట్ సోర్స్ అంటే ఒక ప్లాంట్ బాడీని ఒక పర్ఫెక్ట్గా సైంటిఫిక్ వేగా ఎవరు నేమింగ్ చేస్తారంటే ఐసీబీఎన్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు బైనోమిన్ నామెన్క్లేచర్ అంటే ఏంది, ఒక ఆర్గానిజంకి రెండు నేమ్స్ ఇవ్వడం, అంటే రెండు నేమ్స్ ద్వారా అంటే రెండు కాంపోనెంట్స్ ద్వారా ఒక ఆర్గానిజంకి పేరు పెట్టడాన్ని బైనోమియల్ నామెన్క్లేచర్ అంటాం. బైనోమి అంటే టూ కాంపోనెంట్స్, నామెన్క్లేచర్ అంటే నేమింగ్. సో ఇక్కడ మ్యాగ్నిఫెరా ఇండికా అనే ఈ మ్యాంగో ప్లాంట్కి మనం బేసికల్గా మనము కొన్ని కండిషన్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. బేసికల్గా ఏంది, లాటిన్ లాంగ్వేజ్ ఉండాలి, ఇటాలిక్ ఫాంట్ ఉండాలి, అండ్ జనరల్గా మనకు ఫస్ట్ నేమ్ వచ్చేసి జీనస్, సెకండ్ నేమ్ వచ్చేసి స్పీసీస్. ఇదే కాకుండా మనకు బేసికల్గా అండర్లైన్ సపరేట్గా ఉండాలి, అండ్ ఫస్ట్ లెటర్ వచ్చి జీనస్ ఉంటుంది, అది మోస్ట్ ప్రాబబుల్లీ నౌన్ ఉంటుంది, అండ్ ఫస్ట్ లెటర్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సెకండ్ వర్డ్ వచ్చేసి బేసికల్గా సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్లో ఫస్ట్ వర్డ్ ఏదైతుందో స్మాల్ లెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఎం క్యాపిటల్, ఐ స్మాల్ ఉంటుంది అనమాట. అంటే సెకండ్ లెటర్లో ఫస్ట్ వర్డ్ కూడా మనకు స్మాల్ ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద బైనోమిన్ నామెన్క్లేచర్. సో టాక్సోనామికల్ కేటగిరీస్ ఏదైతుందో, ఈ టాక్సోనామికల్ కేటగిరీస్ బేసికల్గా మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనం కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తాము. సో బేసికల్గా మనం స్పీసీస్ నుంచి స్టార్ట్ చేసి స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్ అండ్ ఆల్సో అండ్ ఫైనల్లీ క్లాస్ అండ్ ఆల్సో కమింగ్ టు ద డివిజన్ అండ్ కింగ్డమ్. సో ఇది హయరార్కి అంటాం, అంటే కింద నుంచి మీదకి వెళ్ళేదాన్ని మనం హయరార్కి అంటాం. సో బేసికల్గా ఏది తీసుకున్నాం, స్పీసీస్ లెవెల్లో వస్తే మనం ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ని ప్రత్యేకంగా చదువుకుంటాం స్పీసీస్లో. అదే జీనస్లో ఏంటంటే ఆ ఏదైతే రెండు స్పీసీస్ ఉన్నాయో ఆ రెండు స్పీసీస్ ఒకవేళ సిమిలారిటీ ఉంటే దాన్ని ఒక జీనస్ కింద పెట్టడాన్ని మనము రిలేటెడ్ స్పీసీస్ ఒక దగ్గర పెట్టడాన్ని జీనస్ అంటాం. అదే ఫ్యామిలీ ప్రకారంగా చూస్తే రిలేటెడ్ జీనస్ ఒక గ్రూప్ కింద పెట్టడాన్ని ఫ్యామిలీ అంటాం. అదే ఆర్డర్ అయితే అగ్రిగేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఆఫ్ టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ని ఒక అగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ద్వారా మనం ఒక ఆర్డర్ కింద పెట్టవచ్చు అనమాట. అదే ఆర్డర్ క్లాస్ అంటే ఏంది, ఫైనల్గా ఒక రెండు మూడు రకాల ఆర్డర్స్ ఏవైతే రిలేటెడ్ ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి క్లాస్ కింద పెట్టవచ్చు. అండ్ ఫైనల్గా డివిజన్ ఏంటంటే జనరల్గా మనము ఇది చాలా బ్రాడ్ సెన్సెస్లో ఉంటుంది. అండ్ బేసికల్గా మనకు జనరల్గా మన డివిజన్ వచ్చేసి బేసికల్గా ఇట్స్ ఓన్లీ వన్ డివిజన్, అండ్ ఈ వన్ డివిజన్ తీసుకొచ్చి మనం ప్లాంట్ కింగ్డమ్ కింద పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మటోఫైటా, ఈ స్పర్మటోఫైటా అనే ఒక సబ్ డివిజన్ కింద మనకు రెండు క్లాసెస్ ఉన్నాయి, ఒకటి డైకోటిలిడేస్ అండ్ మోనోకోటిలిడేస్. ఇది ఫైనల్గా వచ్చేసి ప్లాంట్ కింగ్డమ్ కింద మనం అరేంజ్ చేసుకుంటాం. అండ్ ప్లాంట్ కింగ్డమ్లో ఏమొస్తుంది, బేసికల్గా మనకు గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఆల్గల్ మెంబర్స్ అంతా మనము ప్లాంట్ కింగ్డమ్ కింద అరేంజ్ చేసుకుంటాం. సో ద ఫైనల్ కాంపనెంట్ వచ్చేసి టాక్సోనామికల్ ఎయిడ్. ఈ దీనివల్ల ఏం తెలుసుకుంటాం అంటే ఒక ప్లాంట్ని ప్రాపర్గా క్లాసిఫై చేసి ఐడెంటిఫికేషన్ చేయాలంటే, నేమింగ్ చేయాలంటే, క్యాటగరైజేషన్ చేయాలంటే బేసికల్గా మనకి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే ఏంటంటే ఒక కొత్త ఆర్గానిజం తీసుకున్నా కూడా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజంని కంపారేటివ్గా చేసుకోవాలనుకున్నా కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో బేసికల్గా ఐడెంటిఫికేషన్, నేమింగ్ దట్ ఈస్ ద నామెన్క్లేచర్, క్యాటగరైజేషన్ ఆఫ్ ద ప్లాంట్, అండ్ ఫైనల్లీ గివింగ్ the classification to the plant. This entire thing can be taken place and it's very useful in doing this all the things. So herbarium ante indi basically ga manam dry plant body ni manam oka sheet meeda anta vettadamu and idi preserve cheskoni manam unna plant species ni మనము కంపేర్ చేసుకోవడం అనమాట హర్బేరియం అంటే. బొటానికల్ గార్డెన్ అంటే ఏంది, లివింగ్ ప్లాంట్ స్పీసీస్ని మనము మెయింటెనెన్స్ చేయడం అనమాట ఒక గార్డెన్ రూపంలో. అక్కడ లోకాలిటీలో లోకల్ ఏరియాలో దొరికే ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర గ్యాదర్ చేసి మెయింటైన్ చేయడం. దీనివల్ల ఏంటంటే బేసికల్గా మనము ఏదన్నా సబ్ స్పీసీస్ కానీ లేకపోతే ఒక న్యూ ప్లాంట్ దగ్గర దొరికితే వీ క్యాన్ డైరెక్ట్లీ గో అండ్ షో సమ్ కైండ్ ఆఫ్ వీ క్యాన్ స్టడీ ద యాక్చువల్లీ ద క్యారెక్టర్స్ అండ్ కంపారేటివ్ క్యారెక్టర్స్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ అవర్ స్పెసిమెన్ అండ్ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. సో మ్యూజియం అంటే ఏంది, ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్లో మనకు ప్లాంట్ ఆర్ అనిమల్ బాడీ మనం ప్రిజర్వ్ చేసి జాగ్రత్తగా దాని యొక్క ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ స్టడీ చేయడానికి మనం దాన్ని పెట్టుకుంటాం అనమాట. సో దీన్ని బేసికల్గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మనం ఎడ్యుకేషనల్ టూర్ ప్రకారంగా కానీ యూనివర్సిటీ టూర్ ప్రకారం కానీ స్టడీ పర్పస్లో మనము మ్యూజియం లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ఫైనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ వచ్చేసింది టాక్సోనామికల్ కీ. దీంట్లో ఏంటంటే ఒకవేళ మనం ఒక కొత్త ఆర్గానిజం కనుక్కుంటే దాన్ని ఇంకో ఆర్గానిజంతో షేర్ చేసుకుంటున్నప్పుడు, అంటే దాన్ని ఇంకో ఆర్గానిజంతో కంపారిటివ్ స్టడీస్ చేస్తున్నప్పుడు బేసికల్గా ఒక క్యారెక్టర్ పెట్టి ఇంకో క్యారెక్టర్ ఎలిమినేట్ చేస్తాం అనమాట.
ఒక క్యారెక్టర్ని పెట్టుకొని ఇంకో క్యారెక్టర్ని బేసికల్గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం బేసికల్గా టాక్సోనామికల్ కీ అంటాం. సో వాట్ ఈస్ టాక్సోనామికల్ కీ? ఒక సిమిలర్ క్యారెక్టర్ని అప్టేక్ చేసుకొని డిసిమిలర్ క్యారెక్టర్ని ఎలిమినేట్ చేయడం అనమాట. ఈ విధంగా మనము ఒక క్యారెక్టర్ని పెట్టుకొని ఇంకో క్యారెక్టర్ని ఎలిమినేట్ చేసుకుంటూ పక్కాగా ఈ ప్లాంట్ని ఈ కింగ్డమ్ ఈ క్లాసిఫికేషన్ కింద పెట్టడాన్ని మనము టాక్సోనామికల్ కీ అంటాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ట్రై టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. దీంట్లో బేసికల్గా మనకు ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకు షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి టాక్సోనామికల్ క్యాటగిరీస్ నుంచి, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఆల్సో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.